ఆడెవడో బంగారం లాంటి పంట పొలం చేపలు చెరుకుంది అవేతనా అందుకే నేను పిచ్చికాసి అన్నారా రే నీ అవ్వ చెప్పించు కొడతాను ఏంటో ఇది చూడండి బంగారం లాంటి చెప్పిసిరేశాడు కొత్తదేరా ఆ చూడు ఆ రెండో చెప్పు కూడా ఇసిరేస్తాడు ఒరే కాసియా ఇది పెద్ద బుర్రే బావా చెప్పేవులే అన్నట్టు నీ ప్రతిభ నీ గొప్పతనం గురించి మరి ఊళ్ళో వాళ్ళకి తెలుసునరా ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నీ ఫోటోతో సహా పేపర్ లో ఎత్తే ఈరబెమ్మం గారి లెవెల్లో దేశం మొత్తం తెలిసిపోతరా నువ్వు పిచ్చి కాసియా అని నీ ఎవ్వ నన్ను మళ్ళీ పిచ్చి కాసి అంటావురా నువ్వు తట్టట్టుకుని తయారయ్యాడు సాయంకాలం దాకా ఇలాగే పని చేస్తాడు కూల్ డబ్బుల చేతిలో పడకని మొఖం తాడేస్తాడు నీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు మంచి కాసయ్యా మంచి కాసయ్యా ఇదిగో నీ కూల్ డబ్బులు ఏమో ఇవ్వక్కర్లేదు మంచి కాసేయండి పొంగిపోతాను అనుకుంటున్నామేమో ఇవన్నీ అసలు ఇవ్వనని కాదు సరే మీ ఇష్టం నాలుగు రోజులు పోయాక ఇస్తాను నీకు అలాగే నీ పని నచ్చితేనే ఇస్తాను అదే సరే ఏడు సరే అన్నిటికి సరే సరే అంటావు ఆకలి వస్తుందన్నయ్యా ఇప్పుడు ఆకలి పోతుంది చూడు ఆకేసి కూరేసి పప్పేసి బువ్వ కలిపి నీకో ముద్ద నాకో ముద్ద ఏంటండి తిను ముందు నువ్వు తినమ్మా నువ్వు తిన్న తర్వాత నీ కడుపు నిండిన తర్వాత నేను తింటాను సరేనా ఇది అమ్మో అది మంట అమ్మో అది మంట ఏంటి పందిరి ఏం లేదు మొహానికి ఎండ తగులుతుందని నేనే పెట్టా కడిగేశాను మంచి కాచయ్యా ఎవరు మీదే చాలా దూరం మీ అమ్మ నాన్న ఉన్నారా లేరు పోయారు అంటే మీ చెల్లెలికి అన్ని నువ్వే అన్నమాట పాపం అవునండి ఇంతకు ముందు ఎక్కడ పని చేశా చాలా చోట్ల చేశాను పని అడిగామని జాలిపడి ఇచ్చా నాతో పాటు నాలుగు మెతుకులు ఎట్టా పడుకోవడానికి చూడలేదన్నావని సరే కూడారమ్మన్నా అంత మాత్రానికి పక్కలో పడుకోబెట్టుకోవడానికి నేనేం పిచ్చి కాశాను కాదు ఇదిగా నువ్వు అరుగు మీదే పడుకోవాలా అలాగే అర్థమైందా పేరేటను చిట్టి బాబు చెల్లి పేరు రూప పేరుకు తగ్గట్టే ఉంది ఇదిగా అర్ధరాత్రి లేచిన ఒక సెలవుతుంది భయం వేస్తుంది అని తలుపు కొట్టేవనుకో సచ్చినా తీను ఎవడనుకున్నావు వీడు పిచ్చి కాసియా ఇది మా అమ్మ చీర ఇది కప్పుకుంటే చలేదు భయం కూడా ఉండదు అయ్యో ఏమైందండి ఏటోరా చీకటి పడితే చాలు కాళ్ళు ఒకటే పీకేస్తాయి నడువంతా నొప్పి అయినా నువ్వేటి లోపలికి వచ్చావు నిన్ను బయట పడుకోమన్నాను కదా పో బయటికి పో కాదంతా సందిత్తే చాలు ఇంట్లో దూరేయడం అబ్బా చేతికి అందింది సుట్టేయడం నొగ్గుంటే అదవలం ఆ మాత్రం కాని పెట్టలేననుకుంటున్నాడు కామోసు అమ్మా పిచ్చి కాచేననుకుంటున్నాడు ఏంటో ఇది పశువుడితో ఈ పని చేయించుకుంటే పాపం రా
పర్లేదు నువ్వు మా బాబాయివి ఏమని పిలిచేవరా నన్ను ఏంటి బాబాయ్ బాబాయ్ బాగుందరా అలాగే పిలు అలాగే పిలు రే సిటి బాబా సిటి బాబా ఏంటి బాబాయ్ ఇదిగో నాలుగు రోజులు కూల్ డబ్బులు పారేసుకోకు మళ్ళీ అడిగితే పదా ఆ సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకురా మాట్లాడు పెట్టి కూల్ డబ్బులు చేతిలో పడ్డాక మాయమైపోయాడు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఏం చూస్తుంటాడు పిచ్చికాచయ్య ఈ పొగాక నుంచి అమ్మని నా గుంటలోంచే ఎవడరా అదే ఓరి 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 నువ్వా రే ఏట్రా ఇదంతా ఒలి నొప్పులు అన్నావుగా బాబాయ్ వెన్నెలతో స్నానం చేస్తే అవే తగ్గిపోతాయి అందుకోసం నా అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చావా సరే కానీ పువ్వు పెడతా బొమ్మా నువ్వు వండేవా బియ్యం కొనుక్కొచ్చా డబ్బులు నువ్వు ఇచ్చావుగా రే రే అయి నీకు ఇచ్చిన కూల్ డబ్బులుగా నువ్వు నీ చెల్లెళ్ళు తింటానికి అందులో మా బాబాయ్ కూడా తినొచ్చు అందుకే నిన్ను పిచ్చి కాసయ్యా అన్నారు పిచ్చి కాసయ్యా ఏంటి పువ్వ తిందామా నీ కూడా పిచ్చి కాసి నేనంటే తిందాం తిందామా తిందామే నా తల్లి తిందాం తిందామా చేపల సెరవును మొదలెట్టాడు వర్షం సుఖపడి ఏడాది అయింది ఎరా చంటి కట్టోడిది కౌలుకిచ్చినా కనీసం పది బస్తాలకి ఎంతలు వచ్చేది నీకు సరిపోయావు కదా బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చారంట తర్వాత ఏం చెప్తారండి చేసేది ఏముందిరా మనం ఉన్నా ఇల్లు జప్తు చేస్తారు ఆ తర్వాత మొత్తం కోసం ఎక్కేగు మంది గేగు బంగారం లాంటి పండు పడ్డ పొలాన్ని చాపల చెరువులను తగ్గింది చచ్చిపోతే నేను మా చెల్లి ఏమైపోవాలి వద్దు బాబాయ్ నువ్వు చచ్చిపోద్దు బాబాయ్ ఇంకోసారి ఇలా చేసావంటే నా మీద ఒట్టే నా మీద ఒట్టే సావన్రా ఈ ప్రపంచంలో నాకు ఇంకేం లేకపోయినా పర్వాలేదు వర్షం వస్తుంది బాబాయ్ మన చెరువులన్నీ నిండిపోతాయి బోల్డ్ అన్ని నీళ్ళు వస్తాయి అవునమ్మా వర్షం వస్తుందా తల్లి నీ నోటి మాట తల్లి
అయితే రోగం కుదరదురా బాబు. నో ప్రాబ్లం సుజుకి సమరాయ్ తిన్ 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 తిను. నా టైపే వేరు, నాటు మందు డాక్టర్ లాగా ఒంటి మీద చెయ్యను, రోగం మాత్రం కుదిరిపోద్ది. ఈ చిట్టిబాబు గంటలో పడ్డావు, నీ పని అయిపోయిందిరా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? పైన ఎండ మండిపోతుంటే ఇంటికెళ్ళి పని చూడు, ఎలా ఏడుస్తుందో. ఇలాంటి వ్యాధం కట్టుకున్నాక తప్పదు. అది ఏడుస్తున్నది వాడిని కట్టుకున్నందు కాదు, నువ్వు చిత్రహింసలు పెడుతున్నందుకు. ముందు వాడిని ఆపమని చెప్పు. అసలు వాడు ఏం చేశాడు? నా నోటితో చెప్పాననుకో, మంటాడి పెళ్ళానికి ట్రాన్స్ఫరింగ్ అయిపోద్ది. వద్దులే పద. అరే చెప్పాల్సిందే. ఆ కారం నోటితోనే చెప్పరా చెప్పరా? చిట్టుబాబు గారు, నీ పెళ్ళం కడుతోంది కదా, పళ్ళే తీసుకెళ్ళండి, 50 రూపాయలు ఇచ్చారు. అది కదే, మరి సావిత్రి చేతులు ఎట్టి చెడ్డానికి రమ్మన్నా. చెప్పానుగా, మాట్లాడి పెళ్ళానికి ట్రాన్స్ఫరింగ్ అయిపోతాని ఇక అదే చూసుకుంటుంది పద. ఏంటి ఆయాసమా? చెప్పరా? అందుకే అందరూ నిన్ను పిచ్చికాసి అంటారు. అయినా సరే చూపించను. ఏంటది చిన్న నెంబర్? మొదట్లోనే ఉందా? ఒక్క నంబర్ ఒకటేనా? సందమామ లాంటి గుండ్రని ముఖం, దోసగింజ లాంటి బొట్టు, రెండు జళ్ళు, పుట్టలోకులు కూడా ఉన్నాయి. కావాలంటే చూసుకో. ఏది? మరేమో పాస్ అయినట్టు దానికి చెప్పొద్దంటే ఇట్టా కాదు. ఎట్టాగా? 10వ తరగతి పరీక్షల్లో. అకాయ్, మీ ఇంటి కూడా అంటించారా? అవునే. ఏంటిది? చిట్టిబాబు చెల్లెలు మొదటి ర్యాంక్ లో పాస్ అయిందని పేపర్ ముక్కలు అంటించారు. మా బంగారు తల్లి, మా బంగారు తల్లి, మన ఊరు పరువు నిలబెట్టావమ్మా. అవునే, ఈ స్కూల్ మొదలెట్టిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా ఫస్ట్ వస్తుందే. రూప బహన్, 10వ తరగతి పరీక్షలో రాష్ట్రానికే ఫస్ట్ వచ్చావు కదమ్మా. రూపమ్మ, కంగ్రాచులేషన్స్. బాబాయ్, ఊరంతా నా చెల్లైనట్ట పొగుడుతూ ఉంటే ఎంత సంబరంగా ఉంది. మరి సాటిగా ఇంటుంటే ఇంకా సంబరంగా ఉంది. మరేటనుకున్నావు? ఏంటి, మీరందరూ ఒకేసారి కళ్ళు కన్నారా? నాకు ఇంకా రిజల్ట్స్ రాందే. భలే చెప్పావమ్మా, సాటిగా ఎంత అక్షరాలతో నీ పేరు పేపర్ లో పడితేను. అవునమ్మా, పేపర్ లో నీ ఫోటో కూడా పడింది. ఈ విషయం మీ అన్నగారు తెలితే భూమి నిలబడతారేటి. నీకు గాని పిచ్చి అంటే పేపర్ లో ఫోటోలు కత్తిరించి గుమ్మగుమ్మాలు కంటించింది వాళ్ళ అన్నయ్య గారు. ఆ పిచ్చి కాసియా? చెప్పు, తీసుకోరుతా. నీకు కూడా పిచ్చి కాసియా? నేనంటే నువ్వేమన్నా మేనత్ కూతురువా? నా పరీక్ష రిజల్ట్స్ పేపర్ లో వచ్చిందంట, ఊరంతా తెలిసింది. నా దగ్గర ఎందుకు దాచావు? బాలేదానివమ్మా, నేనెక్కడ దాచా? ఇల్లంతా తోరణాలు కట్టిస్తే. ఎక్కడ? వెనక్కి తిరిగి చూడు. ఏమిటన్నయ్య ఇదంతా? నా చిన్నారి సాధించిన ఘన విజయం. మరైతే పై చదువులకి పట్నం పంపిస్తారు. పట్నమా గిట్నా? సెల్లిన వదిలి శనమైన ఉండగలంటాడు. ఏముంది, సంవత్సరం తిరగకుండా పెళ్లి చేసేస్తాడు, అత్తారింటికి వెళ్ళిపోతుంది. చిన్నది ఏంటమ్మా, దేనికి ఏడుస్తున్నావు అమ్మా? చిన్నది
ఏమైందమ్మా? నాకు పెళ్లి వద్దు, నేను చదువుకుంటాను. మా నిన్ను చదివించరనే చెప్పానా? ఏయ్ ఎవరు పెళ్లి మాట ఎత్తుంది? ఏడా ఒక మా చూడు, ఒక వారం తిరగకుండానే నేను కాలేజీలో చేర్పిస్తా. ఏయ్ నవ్వాలి నవ్వాలి నవ్వాలి. నో ప్రాబ్లం సుజికి సమరాయ్. ఏమిటిది? పేడనా? ఇంకా నెయ్యి తొక్కిలేదు, జ్ఞానజ్యోతి వెలిగింది. ఎవరు బాబు ఊరి కొత్తలా ఉన్నారు? ఈ రెండే ఆర్బిఎల్ రంగాయమ్మ గారు లేరండి. ఎక్కడున్నారు? పోయారుగా. ఆవిడ మునిమనవడండి, పేరు గోసి అండి. గోష పూర్తి పేరు గోళ్ళ చేతయ్య. పుట్టింది పెరిగింది పరంపురానికి రెండు రాత్రులు పగలు. సైకిల్ మీద వెళ్తే మా ఊరు వస్తుంది. ఓహో మనమల్లారం పోస్ట్ గట్టనని మండలం. మా జయజమ్మ 500 ఎకరాల మాగాయనికి, 150 ఎకరాల కొబ్బరి తోటకి, 40 కేజీల బంగారానికి, 50 లక్షల నోట్లు కట్టడానికి నేనే దారాదత్తుంది. మరే నాకు పెళ్లి కాకుండా చచ్చిపోయాను అనుకో, ఈ ఆస్తి ఎవరికి వస్తుందో నాకు తెలియటం లేదు. లంకపోకాకు, అయినా పోయిన వాళ్ళతో మనం పోలేం కదా. నీకేదైనా కట్టం వచ్చింది అనుకో, నాతో చెప్పుకో, నేను జాగ్రత్తగా చూసుకుంటా. నీ పేరేంటి? పిచ్చికాసియ. నీ జయదమ్మ పోయిన కష్టాల్లో ఉన్నావు కదా, ఒక్క సోడా తాగించి ఒగ్గేస్తాను, అదే నా కిల్లి కొట్టు. ఇదే మా కొట్టు. ఏం కొట్టమంటావు? దంసప్పా సెవెనప్పా? అబ్బా మా మనుషులు అలాంటి లేవు, అనకూడదు వినకూడదు. పోని మధ్య సిట్రా లెమ్కా అయ్యింది. డ్రింకులు? డ్రింకులా? అంత తేలిగ్గా బొట్లు పడ్డం. నేను కలర్ సోడా ఒకటి దాత. ఒరే ఒక కలర్ సోడా కొట్టరా. ఏంటి ఇక్కడ ఎక్కడో పేడ వాసన వస్తుంది. పక్కోడి దగ్గరలే. ఇదిగోండి. ఆ అమ్మాయి ఎవరు? ఊరుకోవయ్యే జోకులు. ఆ అమ్మాయి తెలియపోవడం ఏంటి? తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఒట్టు ఒట్టు మా జేద్దప్పన తెలీదు. ఇదిగో ఈ చాక్లెట్ చాలా బాగుంటాయి, ఆ చెట్టు కిందకి వెళ్తాను. పో ఊరే హ్యాపీగా. సరిగ్గా తిన్నా లే చూడు బయలుదేరు. ఈడికి శ్రీదేవి తెలియదంటే పెద్ద ఎల్లి పప్పగాడు అన్నమాట. ఈ లైన్ లో పెడితే ఆ అమ్మాయి నా సొంత చెల్లెలు. నిజంగా? మనకి పెళ్ళయిందా? మరిద్దరికా? చిచి నీకు అవలేదు, చేసుకుంటావా? నీ చెల్లికైందా? కాలేదు. కాదు కూడా, మా చెల్లెలు మొగుడు ఎలా ఉండాలో తెలుసా? పెద్ద గడియారం చేతుకున్నోడికి పెద్ద మనసు ఉంటది, నెలలో పులుగోరెట్టుకున్నోడికి పౌరుషం ఉంటది, చెవులకు దుద్దులు పెట్టుకున్నాడు చెప్పిందల్లా ఇంటాడు, పైగా పరంపురం వాడే ఉండాలి. ఎందుకంటే ఆడు ఎర్రగా బుర్రగా బాగుంటాడు. ఇన్ని లక్షణాలు ఉన్నోడు ఇండియాలో దొరుకుతాడా? దొరకడు అనుకుంటున్నావు కదా. దొరుకుతాడయ్యా, మా గుళ్ళో పోతాడు జ్యోతిష్కుని చెప్పాడు. ఒరే జోగారావు, నీ చెల్లెలు కాబోయే డ్రీమ్ బాయ్ నడుచుకుంటూ నీ కొట్టుకే వచ్చి రోజు కలర్ సోడా తాగుతాడు రా అని. ఆడి కోసమేనయ్యా నేను ఎయిటింగ్. ఏడి ఇప్పటికే చాలా విషయాలు చెప్పాను, నేను అలా వెళ్ళొస్తానే. ఇదిగో సెల్లాయ్, నువ్వు పర్రాయలతో మాట్లాడుతామా, నేను బోని కప్పుడు బావ దగ్గరికి వెళ్ళి బోని కొట్టించుకొస్తా. రోజు కడసూడ తగడం కొత్తనే టాటా. హాయ్ బేబీ. అగో నీ ఫిగర్ ఎంత? 26-32-26. నో నేను నమ్మను, కొలిచి చూడందే నేను నమ్మను. 24-30. ఏమండి ఏమండి ఏమండి, ఏంటండి ఏంటండి ఇది? పాప ఆడపిల్లని నడిపిస్తున్నారు, నువ్వు వెళ్ళమ్మా. అరే వదిలేయండి, తప్పండి తప్పండి. నువ్వెవర్రా? కాలేజీకి ప్రొఫెసర్వా, లెక్చరర్వా? కాదండి,
నా చెల్లెల్ని కాలేజీలో చేర్పించడానికి వచ్చాను. చెల్లెలా? అది ఇంతకన్నా బెటర్ ఫిగరా ఏంటి? రేయ్, వీడి చెల్లెలు ఈ కాలేజీలో చేరుతుందంట. అవునా? దీనికన్నా బెటర్ ఫిగర్ అంట. అయితే దాన్నే తగులుకుందాం. మీ కాలేజీ ఆడపిల్లల్ని మీ కాలేజీ మగపిల్లలే ఏడిపిస్తుంటే ఇంతసేపు ఎక్కడ కూర్చున్నారు తలకాయ గారు? అలాంటిది ఏదైనా ఉంటే మాకు రిపోర్ట్ చేయాలి. ఇదిగా ఈ రిపోర్ట్లు చెక్ పోస్టులు నాకే తెలియవయ్యా. నాకు తెలిసిందా ఒకటే పోస్టు, ఇప్పుడు అందరికి ఇచ్చింది అదే. చాలేవయ్యా, నీకు నమస్కారం. వెళ్తావయ్యా, ఈ దున్నపోతులు ఉన్న కాలేజీలో నా చెల్లెల్ని సేర్పిస్తానుకున్నావా? నీ చెల్లెలు సీట్ ఇచ్చారు కదా, నువ్వు సీట్ ఇస్తే మాత్రం ఇక్కడ చేర్పించేవాడు ఎవడయ్యా? ఇదిగో ఇదిగో నీ అప్లికేషన్. ఏడిసినట్టు ఉంది. కాలేజీలో ఆడేవడో కుర్రోడు ఎవరో పిల్ల మీ చెయ్యేస్తే దాన్ని వెళ్ళొద్దంటావేటి? పోనీ ఆడు ఏమైనా నీ చెల్లెలు మీ చెయ్యేస్తే చెక్కేసేవాణ్ణి. ఏంటి మొండమా? కాదాడి బుర్రని. అది కాదురా బాబాయ్, నా చెల్లెలు కాలేజీకి వెళ్ళదు, పంపించను అంతే. ఒరే ఒరే ఒరే, దానికి చదువు అంటే పేణం రా, నువ్వు వద్దంటే కూడు నీళ్లు మానేస్తుందిరా. నీ కాలేజీకి వెళ్ళొద్దన్నాను, చదువుదాం లేదుగా. కాలేజీకి వెళ్ళకుండా చదువు ఎలా వస్తుంది? అదే మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఎలా వస్తుంది చిట్టిబాబు? అది వచ్చింది చిట్టిబాబు. నమస్కారం మాస్టర్. రామ్మా, ఈ అమ్మాయి విద్యాని బిఏ బీడీ, మన స్కూల్లో కొత్తగా టీచర్ గా వచ్చింది. అదే మన ఇంట్లో రెండు గదులు ఖాళీగా ఉన్నాయి కదా, ఇక్కడ ఉంటే సేఫ్ గా ఉంటుందని తీసుకొచ్చా. నడిచి వచ్చింది రోయ్. అదే విషయం కూడా ఒక మాట అనుకుంటే మాస్టరు, మా చెల్లెలకి కాలేజీలో చెప్పే చదువు మీరు చెప్పాలి, దానికి ఎంత అవుతుందో అంతే అద్దే. ఎవడో మాట్లాడవేది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవడో నువ్వు? నా పేరు వీర వెంకటనారాయణ స్వామి అండి. పొడిగి ఎక్కువైందని స్వామి పట్టుకుంచుకున్నానండి. ఏం కావాలంటుంటే? ఎమోషన్ వద్దండి, ఈ కిళ్ళు వస్తాయి. ఇప్పుడు నాకు ఊపిరి కావాలండి. మీకు అర్థం కాలేదు కదండి, నా ప్రాణాలు మీ దగ్గర ఉన్నాయి కదండి, మరి దానికి ఊపిరి పోయాలి కదండి, అందుకోసమే నేను వచ్చానండి. చిట్టి బాబు గారు కదండి? అవును. నమస్కారం అండి. మీరు? నేను చదువుల తల్లికి తండ్రిని అండి. బతుకును ఆర్థిక పురం చేసి 20 ఏళ్ల క్రితం విద్యను భూమి మీదకి తెచ్చానండి. కరెక్ట్ గా క్యాచ్ చేశారండి సార్. ఆకాశం నుంచి గంగ నుండి ఎల మీదకి తెచ్చిన భగీరథుడు అన్నారు. అది త్రేతాయుగం కాబట్టి వాడు ఏం తిని బతికాడో ఎవరు రాయలేదు, మనకి తెలియదు. కానీ ఇది కలియుగం కదండి, చదువుల తల్లిని నేల మీదకి తెచ్చిన ఈ స్వామికి విద్యాదాన కర్మ అని మీరు బిరుదు ఇచ్చారనుకోండి, నా బతుకు కడతీరదు కదండి, నా కడుపు నిండదు కదండి. ఎంత మేధావైనా రోడ్డు పక్కుండే బొట్టులతో సమానంగా బాధపడే క్షణం ఒక్కటి ఉందండి, అదేంటో చెప్పండి. చెప్పలేరు కదా. ఆకలి సార్, ఆకలితో తొలి అన్న ముద్ద కోసం ఎదురు చూస్తున్నప్పుడు సార్, సార్ డొక్క శుద్ధి చేసుకునేది డొక్క నింపుకోవడం కోసం సార్, డొక్క నింపుకోవడం కోసం. చిట్టిబాబు గారు, నేను విద్యను చదివించింది దాని సంపాదన కోసం, ఎందుకంటే దాని జీతం మీద 2 జీవితాలు ఆధారపడున్నాయి. అదంటే పిచ్చిది, రూపాయి నాణానికి బొమ్మెటుందో బూర్సెటుందో కూడా తెలీదు. మీరు ట్యూషన్ డబ్బులు అద్దె కింద మినహాయించుకో అనగానే అట్లాగే అంటూ తలూపేసింది. కానీ అది ఎంతవరకు రైటో మీరే ఆలోచించండి. ఏమీ అనుకోవద్దండి, ఎమోషన్ ఎక్కువైతే ఎగ్గిళ్ళు వస్తాయి. బాబాయ్, ఆడదని కష్టం అనుకోద్దు, చదువు చెప్తున్నందుకు జీతం ఇచ్చేద్దాం. ఎమోషన్ కంట్రోల్ అయిందండి.
సిగ్గులేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో వెళ్ళిపో. ఇంకెప్పుడు ఆ మనిషిని గుమ్మంలో అడుగు పెట్టనివ్వకండి. ఎవరు? సైకో సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉందా? మూసున్నింట్లోకి ముందే అట్టా వచ్చాగనా? నేను తొట్టదారి కంటే తొట్టిదారి ముందు తెలుసుకుంటా. నేనెవర్ని? నీ మొగుణ్ణి. నీకు మూడు ముళ్ళు వేశా, నీతో ఏడడుగులు నడిచా. అదిగో అడిచివుడు, అంత చక్కటి కూతురు నీకు కనిచ్చా. ఇన్నాళ్ళు నువ్వు ఏది కోరకుండానే అన్నీ తీర్చా. ఇప్పుడు నీ అడిగింది ఒక్కటి చిన్న కోరికే, ఒప్పుకో. నాకు తెలిసే నువ్వు సీతకే సిస్టర్వి, కానీ నేను వెళ్ళమంటుంది రావణ బ్రహ్మ దగ్గరికి కాదు, మన కాంట్రాక్టర్ బ్రహ్మ దగ్గరికి. వాడు రాక్షసుడు కాదు, కుబేరుడు. నా మాట విని ఒక్క రాత్రి వాడితో గడిపావనుకో. పెట్టల్ని తగలబెట్టడానికి పెట్రోల్ కూడా కొల్లేని పేద మొగుళ్ళి. ఈ జన్మ కిరస్నాయలతో సర్దుకో. ఏమా అమ్మ గుర్తుకొచ్చిందా? ఎప్పుడు చచ్చిపోయిన అమ్మ గుర్తుంది గాని బతుకున్న ఈ తండ్రి గుర్తు రాలేదన్న మాట. ఈనాళ్ళు మీ అమ్మ పతివ్రత, నేను నీకు తండ్రిని అనుకున్నా. అంటే నువ్వు నాకు పుట్టలేదన్న మాట. ఎమోషన్ వద్దమ్మా, ఎక్కిళ్ళు వస్తాయి. ఇంకొకసారి మా అమ్మ పేరు నీ నోటి నుంచి వచ్చిందో? శాశ్వతంగా నా నోరు ముయించేస్తావు. నీకెందుకంత చెడ్డ పేరు? నెల నెల నువ్వు నాకు ఇచ్చే డబ్బులు నా మొహాన కొట్టావనుకో, నాలుగు పెగ్గులు కొట్టేసి నేనే నోరు మూసుకుంటా. నా దగ్గర డబ్బు లేదు విద్యా. ఈ ఊళ్ళోని డబ్బున్న మూతుబర్లు చాలా మంది ఉన్నారంట. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విద్య మా అమ్మాయి చాలా బాగుంటుంది అని చెప్పి గంటకు కళ్ళకు టోకెళ్ళు అమ్మేసాననుకో, డబ్బులే డబ్బులు. అమ్మడు, ఆ డబ్బుల్లోనే నా కోటాన్ని నుంచి చూసుకుని బ్యాలెన్స్ డబ్బులు అంతా నీకే ఇచ్చేస్తా. వస్తా. లక్ష్మణి ధైర్యలక్ష్మణి అట్ట పారేయకూడదమ్మా. మా పాపం చిన్నపిల్లవి, చెబితే అర్థం కాదు. డబ్బులు ఇచ్చావు కదా. ఏంటి అలా చూస్తున్నావు? మీరు చాలా అందంగా ఉన్నారు. ఆహా, చాలా బాగా మాట్లాడతారు. మిమ్మల్ని ఫస్ట్ చూడగానే లక్ష్మీదేవిలా అనిపించారు, ఇప్పుడు అచ్చు సరస్వతి దేవిలా ఉన్నారు. సరిగ్గా చదవకపోతే కాళికాదేవిలా మారిపోతాను. అమ్ము మేడం, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? అమ్మ ఆకాశంలో, నాన్న పాతాళంలో, మధ్యలో నేను ఒంటరిగా. మరి నీకు? నాకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య, చిన్నన్న, పిన్ని, పెద్దమ్మ, అంతమందా? అన్ని మా అన్నయ్యే. మా అన్నయ్య లాంటి వాడు ఈ ప్రపంచంలో లేడు. మా నాన్న లాంటి వాడు కూడా ఉండడు. నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఈ ఒక్క విషయంలోనే తేడా, తన అవసరమైతే నా గొంతైనా కోసేస్తాడు. మరైతే ఇక మీద సైగిల్తోనే చెప్పొచ్చు. గుంతుంటుందిగా, నువ్వు అడుగు పెట్టిన చోటల్లా నవ్వులే. అందరినీ నీ దారికి తెచ్చుకుంటావు. కుదరలేదనుకో, ఉన్నదాన్ని నీ సొంతం చేసుకుంటా. నీకు జాతకాలు కూడా వచ్చండి. అమ్మో, 500!
డబ్బు అమ్మో 500 అన్ని కొత్త నోట్లే అరే బామ్మది 500 కొత్త నోట్లు గాంధీ బొమ్మ 500 రూపాయల నోట్లు ఎక్కడ పడితే ఎక్కడ నోట్లు ఇలా దొరుకుంటూ పోతే పాతాళానికి వేసరికి పాతికి పోయి పాతి ఖర్చు పాతి కోట్లు అరే బామ్మది రెండు చేతులు చాలట్లేదా సే రండి తొందరగా రండి నాకు హెల్ప్ చేయండి బాబా ఏంటి అయ్యో నన్ను ఈ కళ్ళ పిచ్చి ఇంకా తగ్గలేదా నీకు అది కాదురా 500 రూపాయల నోట్లు అన్ని కొత్తాయి అయ్యో 500 రూపాయలు లేవా చిల్లర దొరకడం కష్టం కదా అబ్బాయి ఆఫీస్ కి వస్తున్నాడు చెప్పండి ఒరే చంద్ర సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చే ఎందుకు ఎందుకు ఏమిట్రా నీకు పెళ్లి చూపులు నిజంగానా ఇదిగో బంగారం లాంటి సంబంధం అనుకో అవును కట్నం అది ఏమాత్రం ఇస్తారు అంచనాలతో కలిపి 25 లక్షలు మనవడగలా వాళ్లే ఇస్తామన్నారు సింగిల్ పేమెంటా డబుల్ పేమెంటా సింగిల్ పేమెంటే మనవడగలా వాళ్లే ఇస్తామన్నారు స్థలం అది అబ్బా స్థలం కూడా ఉందిరా మనవడగలా వాళ్లే ఇస్తామన్నారు నగనట నినవెత్తు బంగారం మనవడగలా వాళ్లే ఇస్తామన్నారు ఎంత మంచి సంబంధం అమ్మా అవునమ్మా ఇంత మంచి సంబంధం తెచ్చింది ఎవరు ఇంకెవరు నీ మేనవాడు నేనేరా అమ్మా ఇటువంటి దరిద్రమైన నీచమైన ఆలోచనలన్నీ నీకే వస్తాయి ఇవన్నీ మా నాన్నకి ఎక్కిస్తా ఇదిగో 100 సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నాకు నచ్చిన అమ్మాయి నేనే సెలెక్ట్ చేసుకుంటాను నేనే పెళ్లి చేసుకుంటాను తల్లిదండ్రులు కనుక మీరు వచ్చి అక్షంతరం వేసి వెళ్ళండి చాలు అది కాదు ఆ కట్టిన డబ్బుతో మీ నాన్న వ్యాపారం చేసి వ్యాపారం ఏది రేసులు క్లబ్బులు పేకాట వ్యాపారం చేస్తానంటే వ్యాపారం ఇంతవరకు చేసిన వ్యాపారం చాలదు తగలబెట్టిన చాలదు అసలు 100,000 కి ఎన్ని సున్నాలుంటాయి తెలుసా నీకు అమ్మా చివరిసారిగా చెప్తున్నాను ఇంకోసారి నా పెళ్లి మాట ఎత్తారంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టను 8 ఏంటది 100,000కి ఎన్ని సున్నాలున్నావు కదా చిచి నువ్వు బాగుపడవు 8 అంటారేమండి 6 1 2 3 4 5 6 6 అసలు నీకు మా అక్క నుంచి పెళ్లి చేశాను చూడు అందుకు నిన్ను అన్నే మీ ఇద్దరిని నమ్ముకుంటే నా పని ఇంకా ఏది ఇంకొకసారి పిలు కలర్ షోడో నా చెవిలో ఏ రెహ్మాన్ ఒందే మాత్రం పాడినట్టుంది ఇదిగో నీకు విషయం తెలుసా మా చెల్లెలికి మొగుడు దొరికేశాడు నీలాగే పెద్ద వాచి నీలాగే పులిగోరు నీలాగే చెవికి దుద్దులు నీలాగే బరంపోరు ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు నీలాగే ఉంటాడు రెండో మాట చెప్పాలంటే నువ్వే నిజంగా నీ మీదట్టు నువ్వే అనుకోపోతే నిన్ను బావా అని పిలవచ్చా ఇక్కడ వద్దు టెలిఫోన్ స్తంభం షాక్ కొడుతుంది 3 అడుగులు వెనక్కెళ్ళు నువ్వు వెనక్కెళ్ళు మీ చెల్లిని కూడా ఇలా గుద్దొచ్చా నీకెందుకు ఆ శ్రమ పెళ్ళయ్యకి అదే గుద్దుద్ది మరి పెళ్ళెప్పుడు ముహూర్తాలు పెట్టుకున్నాక లాక్కు కేక్ పోద్ది నేనే ఇస్తా మరి ముహూర్తాలు మా చెల్లి వచ్చాక మీ చెల్లి ఎప్పుడు వస్తుంది మా చెల్లెలు నువ్వు పిలవగానే రావడానికి ఆఫ్టర్ అమెరికాలో ఉందనుకుంటున్నావా బొంబాయిలో ఉంది అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే గోల్డ్ అంత క్యాష్ కావాలా ఇదిగో ఇది సరిపోతుందా సరిపోతుందా అంటే ఇది మద్రాస్ వరకు సరిపోతుంది మళ్ళా డబ్బులు ఉన్నప్పుడు పిలిపించుకోవచ్చు ఇక్కడికి వచ్చి చూడు ఇదిగో ఇది బావా నిన్ను ఒకటి అడగచ్చా ఏంటి మీ చెల్లి ఫోటో తీసుకెళ్ళచ్చా నేను ఇంకోటి అడగొచ్చా ఏంటిది ఈ పులిగోరు నా మెడలో వేసుకోవచ్చా వేసుకో తీసుకో థ్యాంక్ యూ అరే బావా ఏంటిది సత్యనారాయణ వ్రతానికి అయ్యప్ప దీక్షకి వెళ్ళినట్టు ఇలా వెళ్ళావనుకో నీ పెళ్లి పెటాకులైనట్టే మా ఊళ్ళో వాళ్ళందరూ వట్టి కుళ్ళు పోతోళ్ళు ఇంత అందమైన అమ్మాయిని నువ్వు ఫ్రీగా కొట్టేస్తావు తెలిసిందనుకో కళ్ళలో కారం పోసుకుని మంత్ర మధ్య ఫిటింగ్లు పెట్టాలని ట్రై చేస్తారు ఈ ఫోటోని ఎవరికి చూపించొద్దు కాచి నేను కూడా చూడను ఇప్పుడు నా దగ్గర మీ చెల్లెలి ఫోటో లేనే లేదు కరెక్ట్ నాకు అసలు అంత అందమైన చెల్లెలే లేదురా బాబు ఏంట్రా ఇది నీ గురించి గంట నుంచి బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తున్నాను లేట్ అయ్యేలా ఉంటే స్కూటర్ చెల్లొచ్చు కదా ఎరా నీ ఉడ్బితో నా బండి మీద షికార్లు కొట్టడానికి నేను త్యాగరాజ్ క్యారెక్టర్ అయ్యాలరా అది కాదు బాబాయ్ ఈ స్కూటర్ నా ఉడ్బికి సొంతం అని చెప్పాను అమ్మా బండి మారిందనుకో దొరికిపోతాం కదా ఇదేంట్రా మూర్చబెళ్ళ మళ్ళీ అంటే పీకేస్తే నా బండి అనుకున్నానులే పొరపాటైపోయింది పర్లేదులే కిసి చిచి అలాంటి చెత్త లోటు నాకు లేవు కావాలంటే నీ ఉబ్బిని అడుగు అబ్బా తాళాలరా ఓ కీసా కిస్ అనుకున్నానులే ఎంజాయ్ ఎరా బండి మీద షికార్ల వరకేనా ఇంకేమన్నా పవిత్రంగా చూసుకున్నాను రా బండిని మాధవి మాధవి ఎవరు నువ్వు
మా ఊళ్ళో కొట్టి మాస్టర్ గారి అమ్మాయికి లైన్ వేస్తాను. నేను లైన్ వేయలేదండి, విదిలేశాను. నెలలు తక్కువ ఎదవా, మా ఊళ్ళో దొంగ మీద గొడ్డునే వదలను. ఏ ఊర్రా మంది? తడుకు. కాళ్ళు చేతులు ఇరిగితే ఎక్కడికి వెళ్తారు? పుత్తూరు. ఊడిపోయి చేతికొస్తే జైపూర్. అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు. ఫోన్ ఉందా? ఉంది. ఎందుకండి? ఇప్పుడు నేను పీకపోయే దెబ్బకి జైపూర్ చేరతావు, అక్కడ నిన్ను కలుసుకోమని మీ అమ్మా బాబాకి ఫోన్ చేసి చెప్దామని. దేవుణ్ణి తలుచుకో. మాధవి నువ్వు చెప్పమ్మా, ఇసులే సైట్ చేశాడు లేదా దొంగ? అబ్బా అతను ఎవరనుకున్నా? మాధవి కాబోయే భర్త. మన హెడ్ మాస్టర్ గారి కాబోయే అల్లుడువా? అంటే బుల్లబ్బాయి కొడుకువా? అవునండి. మరి చెప్పంటే నోట్లేదు పెట్టుకున్నట్టు. ఎక్కడ సార్ నన్ను చెప్పరిస్తేగా, దెబ్బకి దెబ్బకి మధ్య అమ్మ అంటారు కూడా గ్యాప్ ఇవ్వకుండా కొడుతుంటే. అసలు నీకు బుద్ధి ఉందాయా? తాంబులాలు కూడా పుచ్చేసుకున్నాక ఈ దొడ్డిదే సైకిల్ ఎందుకయ్యా? దర్జాగా ఈది గుమ్మలు వచ్చి రావచ్చు కదా. అయ్యో మాస్టర్ గారు ఉంటారేమోని భయలే అన్నయ్యా. ఆయన కాబోయే భార్యను దొంగచాటుగా కలుసుకోవడం ఈ రోజుల్లో తప్పే లేదు. ఓహో, కాబోయే భర్త దొంగచాటుగా కలుసుకోవడంలో ఈ రోజుల్లో తప్పలేదు. రోజు వస్తుండు. కానీ ఈ పల్లెటూళ్లలో 10 మంది చూస్తే అలరైపోతాం కదా బాబు. ఇందులో అలరే ఏదే ఉంది మాస్టారు? ఇవాళ సినిమాకి వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. పంపించండి మాస్టర్. అది కదా, పంపించండి మాస్టర్. చెల్లెమ్మ చెప్తుందిగా, తప్పలేదు. తీసుకెళ్ళవా, కట్టిప్పిస్తే. ఏం లేదు, మీకు ఇబ్బందికరమైన విషయం చెప్పాలి. ఏమిటండి ఇది? పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదు. మీతో ఈ సంబంధం తెగదెంపులు చేసుకోమని చెప్పారు. ఇది అన్యాయం అండి. తాంబూలాలు పుచ్చుకున్నా కూడా ఇప్పుడు పెళ్ళొద్దంటే నా కూతురు బ్రతికేం కావాలి. ఎంత చెప్పినా వీటిదాన్ని కొడలుగా చేసుకోవటం ఇష్టం లేదంటున్నారు. మాస్టర్ గారు మీరేం బాధపడకండి, కాలు విరగడానికి కారణం అతనే అయినప్పుడు కుంటి దాన్ని నింద వేసి పెళ్లికి తప్పించుకుంటే ఊరుకుంటావు అనుకున్నారా? వీడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. చిచి, అమ్మా బాబు మాట విని వేరే పెళ్లికి సిద్ధమవుతుంటే తట్టుకోలేక కొట్టుకుంటూ తీసుకొచ్చాను వీడిని. ఏయ్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నా? సిగ్గులేదు? మీ అమ్మా నాన్నల్ని అడిగే అమ్మాయిని దొంగచాటుగా కలవడానికి వచ్చావా? మీ అమ్మా నాన్నల్ని అడిగే అమ్మాయిని సినిమాలకి శిఖర్లకి తీసుకెళ్లావా? చెప్పరా, అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఈ ఊళ్ళో ఆడపడుచుకు అన్యాయం జరిగితే ఊరు నోరు మూసుకుంటుంది అనుకున్నావా? గాజులు వేసుకున్న ప్రతి ఆడది చంపలు వాయించి మరీ పెళ్లి చేస్తారు. ఇదే యాక్సిడెంట్ లో నీ కాలో చెయ్యపోయింటే నీ గతి ఏమంటుందో ఒక్కసారి ఆలోచించరా? పెళ్లి కాకుండానే నిన్ను నమ్మి నీ వెంట వచ్చినందుకు పాపం అమ్మాయికి అన్యాయం చేయకరా. యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పాపోరా, పెళ్లి చేసుకోరా. మా అమ్మా నాన్నలు ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా నేను మాధవనే పెళ్లి చేసుకుంటాను. మాస్టర్ అయితే అనుకున్న ముహూర్తానికే. అలా కాదండి, అందరి ముందు తప్పొప్పుకున్నాడు. ఇది మంచి ముహూర్తమేగా, ఇక్కడే ఈ క్షణమే మాధవి మెళ్ళో తాళి కట్టమందాం. చాలా కరెక్ట్ గా చెప్పారు. పెళ్లికి కావాల్సింది వేద మంత్రాలు బాజాభజంత్రీలు కాదు, చల్లగా దీవించే చేతులు, ప్రేమతో వేసే 3 ముళ్ళు. ఫ్రెండ్ అయ్యుండి కూడా బుద్ధి చెప్పి తీసుకొచ్చారు. రియల్లీ వండర్ఫుల్. లేదండి, మీరు చాలా సెన్సిబుల్ గా మాట్లాడారు. ఫ్రెండ్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంతేనా, నాకు ఇంకా ఏదో అనిపిస్తుంది. Oh my sweet
ఊటి ఊటి అయినా కాక ఊటి నువ్వే ఉంటే ఊటి ఏంటి ఏంటి ఎవరైనా సింసి నాటి అమ్మమ్మ అలా పొగడక బ్యూటీ నీతో ఉంటే ఓ మై స్వీట్ ఎవరైనా సింసిన్నాటి నుంచి వైజాగ్ బీచ్ దాకా నువ్వు కోరుకుంటే ఇప్పుడు నేర్రాసి ఉంటే ఓ మై స్వీట్ ఎవరైనా సింసిన్నాటి వద్దులయ్యి ఉప్పు సెక్యూరిటీ పెట్టేందుకున్న తరమ చెప్పు ఎత్తుకుపోడు అయ్యో పొరపాటున కళ్ళ కూడా చూడద్దమ్మా ఎవరిని చిన్నదాన నిద్ర కాదే ముఖ్యం ఉంటే ఓ మై స్వీట్ కోటి అయినా కాదా సింసిన్నాటి అమ్మమ్మ అలా పొగడకే బ్యూటీ నీకు నువ్వే సత్యమా నీతో ఉంటే ఓ మై ఈ లోకంలోకి రాదా సర్లే గాని మన చిన్నారికి ఆ చంద్రం చక్కని జోడీ కదా మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు అలా అమ్మ నాన్నతో మాట్లాడి తాంబూలాలు ఇచ్చేసుకుందాం మళ్ళీ ఏమొచ్చిందిరా మనిషి ఎర్రగా బుర్రగా బానే ఉండొచ్చు కానీ మనం పెట్టే పరీక్షల్లో నెగ్గాలి కదా పరీక్షల అల్లుడు మంచోడే కావచ్చు కానీ గుణం మాత్రం కాకూడదు అందుకే పరీక్షలు నమస్కారం అండి నమస్కారం అండి అరే ఏమిటిది ఎలిగింతలేదు కదండి నాకు వాసన పడదు బయటపడేయండి బై ది వే కంగ్రాచులేషన్స్ మీ లోన్ శాంక్షన్ అయింది ఇదిగోండి చెక్ అంతా మీ చలవండి నా చలవే ఉందండి మీ ల్యాండ్స్ అన్ని చెక్ చేశాను అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి నేను చేసింది ఏముంది ఈ 5000 ఉంచండి 5000 నేను చెప్పాను సరిపోదని ఆ 10 పెట్టు ఏయ్ ఏంటిది డబ్బు కనపడుతూనే ఉంది నాకేం చెత్తవరలేదు ఎందుకు పెట్టావు ఇక్కడ లంచం పర్వాలేదు ఉంచండి 110,000 మామూలేగా ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే మీ లోన్ క్యాన్సిల్ చేస్తాం ఏదో చదువుకున్నాడు అని లోక జ్ఞానం ఉన్నవాడు అనుకున్నా ఇట్టాడా నేను ఎప్పుడో చెప్పాను ఇట్టాడు అన్ని బల్ల కింద నుంచి ఇవ్వాలని ఏమండి మీ పని మీరు చేసుకోండి మీరు కొంచెం వంగుంటారా అసలు మిమ్మల్ని తిడ్డానికి నాకు బుతులు కూడా రావే ఈ భూ ప్రపంచకంలో చంద్రం లాంటి బావగారు నాకు దొరకరు అసలు బూతులే రావు ఓ అప్పుడే శాపలు సెలవైపోకరా చింతపండు శిలువ వదిలిస్తే గాని ఇతర బంగారం తెలీదు ఆకాశంలో చంద్రుడికైనా మచ్చుందేమో గాని నా చంద్రుడికి అసలు పుట్టుమచ్చ కూడా లేదు తెగ పొంగిపోకరా లంచం పుచ్చుకోనంత మాత్రం నికాసైన పడిపోడు మరి తీర్థం పుచ్చుకోవచ్చు నమస్కారం అండి మళ్ళీ మీరు తగలంటారేమిటి అయ్యో అందరిలాంటి వాళ్ళు అనుకుని పొరపాటు పడ్డాం తప్పైపోయింది మీరు ఇచ్చిన చెక్ కూడా పాస్ అయిందండి
ఏదో అంత పెద్ద సాయం చేసింది మీకు అల్పాహారం ఇవ్వాలని మా కోరిక కాదనకండి ఇవి కాళ్ళు కావు చేతులు అనుకోండి చేతులు రండి బాబు అందుకే నిన్ను పిచ్చి కాసి అంటారు అంటే మీరా తవర తప్పకుండా దయచేయాలి తప్పదండి మా తృప్తి కోసం సరే వేడిగా జిన్నులో కొబ్బరి బొండం కలిపిమంటారు రమ్ములో కొక్కోకోలా కలపంటారు మేకడోల్లో గోలీ సోడా కలిపిమంటారా మీ కళ్ళకు నేను తాగుబోతులా కనిపిస్తున్నానా అయితే తమరు మందు ముట్టరా ఒక్కసారి చెప్తా మీకు అర్థం కాదు బాబాయ్ నచ్చాడు నారాజు సిల్కు శాంతి ఇంతకీ ప్యాసింజర్ ఈరా ఆరా అరే 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 భయపడద్దు ఫ్యామిలీస్ డాక్టర్ సర్టిఫికెట్ చూపించనా ఇక మీరు వెళ్ళొచ్చు మీరు ఏదో పెద్ద మనిషి అనుకుంటే ఇలా బ్రోకర్ పనులు చేస్తారా అంటే మీకు ఇలాంటి చిన్న చిన్న ముచ్చట్లు ఇలాంటి అలవాట్లు మా ఇంటికి అంటలేవు నాకు మీరు నచ్చారు మీ ముగ్గురు నాకు నచ్చారు కానీ మీ నలుగురే నాకు నచ్చలేదు ఇవ్వాలండి రారెస్ట్ ఎందుకు ఎందుకా ఒకే రూమ్ లో ఒకే అమ్మాయితో ముగ్గురు ఉన్నందుకు రైల్వే స్టేషన్ తప్ప జీవితంలో మరే స్టేషన్ చూశారు గను అటువంటి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా అసలు నేనేం పాపం నన్ను షేక్ ఆడించేసి మీరిద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారా ఒక షేక్ హ్యాండ్ ఏంటి వాళ్ళు ఒప్పుకోరు కానీ లేకపోతే రికార్డు పెట్టి డాన్సింగ్ చేసేసేవాళ్ళు నేను మీకేం అన్యాయం చేశాను రా నీకే తెలుస్తుంది స్కీమ్ వేసి బ్రోతల్ స్కామ్ లో ఇరికించడానికి నేనేం రాజకీయ నాయకుడిని కాదే పరాయి ఆడపిల్ల కనిపిస్తే కాళ్ళు తప్ప తలెత్తి మొహం కూడా చూసేరగనే అసలు నా మీద ఎందుకు రా మీకెంత పగ పగండి బావా బావా వాడేవుడు నువ్వే అల్లుడు అల్లుడా వీడేవుడు నువ్వే బావా నువ్వే అల్లుడు నాకు బావా నాకు అల్లుడు బావా అల్లుడు బావా అల్లుడు ఒరే వాసు వాసు సరైన సమయానికి వచ్చారా నువ్వు మాత్రం రాకపోతే నా జీవితానికి శుభం కాడపడేదిరా సార్ సార్ వీళ్ళు వదలకండి సార్ మీరిద్దరు బయటకు వచ్చారు నా చేతిలో చచ్చారు హలో నచ్చాల్సింది మీకు కాదు మీ చెల్లెలకి చెల్లెల అదేవరు అవునల్లుడు మా అమ్మాయికి అన్నిందాల కరెక్ట్ ముగ్గురు నువ్వే నేను బావా మేము పెట్టిన అన్ని పరీక్షల్లోనూ నువ్వు నెగ్గావు ఇది నీ మీద అనుమానం కొద్ది కాదు బావా మా చెల్లెల మీద మాకున్న అభిమానం కొద్ది పెట్టాం ఎంత గొప్ప పని చేసావయ్యా ఏమయ్యా నీ చెల్లెల కోసం నన్ను నానా గడ్డి కరిపిస్తావా ఇంత జరిగాక నేను చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అంత మాటలకు బావా నీకు పరీక్షలు పెట్టినందుకు క్షమించు తప్పు నాదే కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను కానీ మా చెల్లెలు మాత్రం బంగారం అమ్మా నాన్న లేనోళ్ళు రేపు మా చెల్లెలకు పెళ్ళయ్యాక మా అమ్మాయి బతుకుంటే ఓ మంచి అయ్యి చేతిలో పెట్టుండేది కదా అని మనసులో అనుకున్నా నే బతుకుంటాడు అనవసరం బావా బాబు ఒక్కసారి మా రూపం ముందు చూస్తే చూడను బాబా చూడనంటే చూడను చాలా మంచి పిల్ల అయ్యా చూడను చూడకుండానే చేసుకుంటాను సత్యగా వెంకట్రావు సొట్టప్పారావు బోలి సాయిబు పిచ్చి పంతులో ఇనండి కదిలొస్తుందండి చిన్నారి మా చెల్లి పెళ్ళికి అందమైన సందడి వినిపిస్తుందండి మా ఇంట్లో సన్నాయి మోతకి మీరు చెప్పిరాలండి రాకుంటే పొట్టేనండే అచ్చింతలు వేసేదాకా కట్టేస్తామండి మీరంతా దీవిస్తే నాకంతే చాలండి బావ చెయ్యి పట్టుకుని సిగ్గు బుగ్గ నద్దుకుని నోరు లేని సిరిమల్లి పిచ్చి తల్లి మా చెల్లి అత్తారింటికి వెళ్ళిపోతుంటే నాతోడే ఉండండి వెండి పూల పల్లకి కదిలొస్తుందండి చిన్నారి మా చెల్లి పెళ్ళికి
చెప్పడానికి మా చెల్లై పెళ్ళి తప్పకుండా ఫ్యామిలీస్ తో వచ్చేయే పెళ్ళంటే తూతూ మంత్రం బాకా బాజా కాదండోయ్ ఊరంతా హోరెత్తేల హంగామా ఉందండోయ్ మీ ఇంట్లో ముసలి ముతక పిల్ల మేక రావంటే మీడొక్కే చించి డోలు వాయిస్తా చూడండి సంక్రాంతి గుర్తొచ్చేలా ముగ్గులు పెట్టిస్తామండి గుర్తొచ్చేలా ముక్కులు పెట్టిస్తామండి వేసంగిని మరిపించేలా పందిళ్ళే ఇస్తామండి వట్టన్నా వినకుండా కూరలు గారెలు బూరెలు దండిక వట్టించేసి తినిపిస్తామండి పెట్టండి పూల పల్లకి కదిలిస్తుందండి చిన్నారి మా చెల్లి పెళ్ళికి ఆశామాషి పెంకుల కొంపెం కాదండోయ్ వెన్నీళ్ళు చన్నీళ్ళొచ్చే మిషన్ ఉన్న మేడండోయ్ స్నానాలకి కొంగుడు కాయలు పెట్టే బైతులు కాదండోయ్ సెంటున్న శాంపూ సీసా ఇస్తాను చూడండోయ్ బిల్లే బంగారం అన్న బంగారం పెడతామండి బిల్లే బంగారం అన్న బంగారం పెడతామండి కాలేజీ స్టైల్ ఉన్న కంచి పట్టే కడుతుందండి చీరలని సారెలని అల్లుడి కోసం సూటు బూటు అన్ని ముందే తెచ్చుంచామంటే అక్కడి పూల పల్లకి కదిలిస్తుందండి చిన్నరిమ్మ చెల్లి పెళ్ళికి అందమైన సందడి వినిపిస్తుందండి మా ఇంట్లో సన్నాయి మోతకి మీరు చెత్తి రాలండే రాకుంటే ఒట్టేనండే అచ్చింతలు వేసేదాకా కట్టేస్తామండి అవునండి మీరంతా దీవిస్తే నా కత్తే చాలండి బావ చెయ్యి పట్టుకుని సిగ్గు బుక్క నద్దుకుని నోరు లేని సిరి మళ్ళీ పిచ్చి తల్లి మా చెల్లి తారింటికి వెళ్ళిపోతుంటే నా తోడై ఉండండి నువ్వు ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తున్నావు ఏమయ్యా కార్లో సామాన్లు పెట్టాయి అమ్మా విద్య అమ్మాయి త్వరగా పంపించమ్మా త్వరగా పంపించు టైం అవుతుంది ఎల్లిరా అమ్మా ఎల్లిరా ఈ పిచ్చికా సీగాని చూడటానికి అప్పుడప్పుడు వస్తా ఉండు వెళ్ళి సరే సరేమ్మా బావా మా చెల్లెలు రాదు అలాగే
నిజంగా రాదు. అలాగే బలేవాడివయ్యా, అన్నిటికీ తలుపుతావు. సరే ఇదిగో మళ్ళీ బావా, నా చెల్లిని ఇలా బావురం అండవు జీవితంలో మొదటిసారి. ఇదే జీవితంలో ఆఖరిసారి కూడా. చూడలుడు, ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తుంది, కానీ నీ చెల్లి మాత్రం పుట్టింటి నుంచి పుట్టింటికి వెళ్తుంది. అంటే ఏంటి ఉద్దేశం? ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళేటప్పుడు మేము అత్త మామూలం కాదు, అమ్మా నాన్నలు అని, మా ఇల్లు ఇంకో పుట్టిల్లని. ఓహో అదేలేదు. అందుకే మిమ్మల్ని పిచ్చి కాసయ్యా అన్న వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు. భలే తమాషాగా మాట్లాడతావే, భలే సరదాగా ఉంటాడే నీ మొగుడు. చిన్నప్పుడు ఏడు వారాలు నగలంటే ఏంటనడిగా గుర్తుందా? నాకు మాటల్లో చెప్పడం చేతకాలే. నాకెందుకన్నయ్యా ఇవన్నీ? నీకు కాకపోతే ఇంకెవరికమ్మా, నువ్వేస్తేనే ఏడు వారాల నగలకు అర్థం వస్తుంది. కంచి కామాచి కన్నా కాశీ ఈశాలాచి కన్నా మన కనకమాలక్ష్మి ఎత్తేనే నప్పుతాయి. అయితే ఆ పడమరేపు 10 ఎకరాలు అమ్మేసింది ఇందుకేనన్న మాట? నాలుగు కోసం పిచ్చివాగుడు. అల్లుడు గారు కూడా ముక్క చెబుతుందా? అల్లుడు గారు, మా చిన్నారి కలవారి చెల్లెలు అంటే డబ్బు కలవారి చెల్లెలు అనుకుంటున్నారేమో, మనసు కలవారి చెల్లెలు కూడా. నిలువెత్తు బంగారం నాకు అప్పచెప్పావు, మళ్లీ విలువైన నగలని ఎందుకు బావా? మీరు మా చెల్లెల మెళ్ళలో కట్టిన తాళి కంటే విలువైన వాయువే, వండేవాడి బావా. చూడు నాగన్నయ్య, చిన్నప్పటి నుంచి నీకు నాకు మన చెల్లెలు శ్రీదేవి విషయంలోనే గొడవలు అవుతున్నాయి. నేను ఒప్పుకోను. చిన్నప్పుడు నేను దాన్ని అమలాపురంలో చదివిందా ఉన్నాను, నువ్వేమో ఆకువీలో చదివిందా ఉన్నావు, అదేమో చిన్నాపురంలో చదివింది. డ్రెస్ విషయంలో నేనేమో శారీ అన్నాను, నువ్వేమో జీన్ అన్నావు, అదేమో మిడ్డీ వేసుకుంది. చీచిచిచి, ఈ ఒక్క పెళ్లి విషయమన్నా నాకు వదిలే, ఆ బాధలో నేనే పడతాను. వాడెంత గొట్టంగడైనా సరే నేను పేరంటే ఆ గోచి గారికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇంకెవరికి ఇచ్చి చేయను. నేను అడుగు మాట ఇచ్చా, పక్క తప్పుకో. ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుతుంటే చూడు నాగ బావా, నేను గోచిని. గోచి నువ్వా? ఈ గెటప్ ఏంటి? మీ చెల్లెలు బొంబాయిలో ఉంది కదా, ఈ డ్రెస్ బంధం తెప్పించా. అవును, ఎవరితో మాట్లాడుతున్నావు? మా అన్నయ్య నాగార్జునతో. ఏడి, చెట్టు కింద 6 అడుగులు మనిషింటే కనిపించట్లే. ఈయన మీ అన్న? ఆయనే మా అన్నయ్య. మరి ఫోటోతో? మాదొక టిపికల్ ఫ్యామిలీలే, పెళ్లి మ్యాటర్స్ అన్ని ఫోటోలతోనే మాట్లాడుతుంటాం. మా అన్నయ్య కూడా నా ఫోటో పెట్టుకుని హైదరాబాద్ లో మాట్లాడుతుంటాడు. మరి మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది గొడవ? నీ వల్లే. మా అన్నయ్యకి మా చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదంట. ఇదిగా మా అన్నయ్య ఈక్నెస్ అండి, నాకు తెలుసు. నేనే మేట సాల్వ్ చేసి మా చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాలే. నువ్వేం కంగారు పడకే, అచ్చం ఇలాగే నిన్ను దువ్వునట్టే మా అన్నయ్యని దువ్వి ఈ పెళ్లి గొప్పిస్తాను. మా అన్నయ్యకి కార్ల పిచ్చి ఒక మారుతి కార్ కొనిద్దాం, కొత్తదైనా పర్వాలేదు, ఏసీ ఉన్నా కూడా పర్వాలేదు. ఆ కార్ తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టి మా చెల్లెని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. ఎంత అవుతుంది? 2-3 లక్షలు అవుతుంది. 2-3 లక్షలు అంటే ఎన్ని కట్టలు? చిన్నవైతే 80, పెద్దవైతే 40. అదిగో అటు చూడు, ఆకాశం అంత పందిరి, భూదేవంత పెళ్ళరుగు, మధ్యలో పెళ్లి కూతురు డ్రెస్ లో ఉన్న చెల్లెలు శ్రీదేవి, పక్కన 4 పెళ్లి కొడుకు డ్రెస్ లో ఉన్నారు. నేనిస్తాను కట్టలు, నేనిస్తానంటున్నారు. వీలేదు, ఆ కట్టలేదు, నేనే ఇస్తా, నేనే ఇస్తా. అయితే పక్క నువ్వే ఉన్నావు. అమ్మయ్యా, అన్నయ్య నీ క్యారెక్టర్ అయిపోయింది, బయలుదేరు. ఒరే చిట్టోడా, ఎప్పుడు మాంటావురా ఈ పని? నువ్వు చచ్చాక అట్టంటేనే మాడు మండుద్ది. అందుకేగా నువ్వు పెట్టేది. అంటే నా మాడు అరికాల్లో ఉందా? ఉంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే చేపల మేతలో కలిసిపోయి ఉండాలి. చిన్నారి కూడా ఇట్టగానేదిరా, చేపల మేతలో కలిసిపోయిందని. చిన్నారి దగ్గర గుర్తుకొచ్చేస్తుంది, ఒకసారి చూసి వచ్చేద్దాం బాబాయ్. నెలదెరకుండా వెళ్తే లోకు అయిపోతాను రా, పైగా దాన్ని సరిగా చూస్తున్నారో లేదో పరిచింతనకు వచ్చామనుకుని మనసును ఒప్పెట్టుకుంటారు. నిన్ను అడిగాను చూడు, నన్ను అయ్యో బాబాయ్, చిన్నారి ఊసి ఈడి దగ్గర ఎందుకు ఎత్తినట్టు, పడుకున్న గాడిదని లేపి తనించుకోవడం అంటే ఇదే. అబ్బా
ఏమైందండి పోయింది అంత పోయింది ఏం పోయిందండి 20 సంవత్సరాలుగా భద్రంగా దాచుకున్న నా శీలం ఇవాళ బట్ట కలిసిపోయింది నేపాల్ లో మనీష కొయిరాల బొంబాయిలో టబు హైదరాబాద్ లో రమ్యకృష్ణ మద్రాస్ లో రంభ కన్యాకుమారిలో కరిష్మా కపూర్ కన్యాకుమారినా ఇప్పుడు షూటింగ్ లో ఉందంట ఇంత మంది అడిగినా నో అని జాగ్రత్తగా కాపాడుకున్న నా శీలాన్ని ఇప్పుడు నువ్వు దోచేశావు ముళ్ళు చింపిన అరిటాక్ అయిపోయింది నా జీవితం ఇప్పుడు నా మొహం ఎక్కడ పెట్టుకోను నా గుండెల్లో इंत पेवमा इंट्लो అయ్యో ఏమంటే మై పగలు నుంచునా అయ్యో కళ్ళంటే నీలేంటి ఏమండి మిమ్మల్ని అనాలి పాల్దాగమ్మా పాల్దా నాకు పాలు సహించొత్తయ్యా అదేంటే మా పల్లెటూర్ల పుట్టి పాలు సహించవంటావు ఒంటికి బలమమ్మా ఏమండి చెప్పండి చెప్పేదే ఉందే పాలు బలము తాగమ్మా ఈ లోపల నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను అత్తయ్య నేను కూడా మీకు ఏదైనా సహాయం చేస్తాను ఏమొద్దమ్మా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా తాగమ్మా వేడి నీళ్ళు రెడీ బాత్రూమ్ లో పెట్టేస్తా అదేంటి మీరు బకెట్ తీసుకుని పెట్టండి చూడండి మొహం తోలా చూసారు ఇది బ్రేక్ఫాస్ట్ మాత్రమే లంచ్ కి నన్ను రమ్మంటావా పోని నువ్వు వస్తావా పదండి ప్లీజ్ ప్లీజ్ రూప్ ఎలాగో అత్తారింటికి వెళ్ళిపోయింది ఇక ట్యూషన్ పనిలేదు ఇంటర్ దంతిమంటారు మరదే చేపల చెరువులో పీతలు పడ్డం అంటే అద్దలాగే ట్యూషన్ ఫీజు కింద ఉంచుకోండి కాకపోతే నా చెల్లెలకు బదులుగా నాకు నేర్పాలి పాఠాలు మీకా అవునండి అయ్యో నా చిన్నారికి తెలుగు ఇంగ్లీష్ లో చకచక చకచక అని ఉత్తరాలు రాస్తే చాలు ఇంతేనా అదెంత పని సంవత్సరం తిరిగే లోపే ఏంటే సంవత్సరమా నేనేం బెడ్డన కరేమమని లేదండి నా చెల్లెమ్మకి ఉత్తరం రాయడం నేర్పించండి అది 24 గంటల్లో అదేలా కుదురుతుంది కుదరాలంటే కాకపోతే 100 500 ఎక్కువ తీసుకోండి అయినా అది డబ్బుకి సంబంధించిన విషయం కాదండి తెలివి తేటలకు సంబంధించింది అంటారు నో ప్రాబ్లం సుజుకి సమరాయ్ నేనే మరి ఏబీసీడీలు రాని దద్దామనే కానండి నా చిన్నారి పేరుని 14 భాషల్లో రాసి చూపిస్తా 14 భాషల్లోనా ఆ తీయండి పుస్తకం పట్టుకోండి పట్టుకోండి बाबू मे आदर्श दंपत आगम నేను బుర్ర అయితే ఆవిడ మెదడు నేను నోరు అయితే ఆవిడ నాలిక నేను కాలు అయితే ఆవిడ చెప్పు సంతోషించాం గాని అసలు సంగతి చెప్పురా ఏంటత్తయ్య గొడవ ఏమీ లేదమ్మా అంతా నీ గురించే నా గురించా అవునమ్మా నీ మొగుడు నాడే చంద్రశేఖరం వడుత్త వెభవ అదేమిటి బాబాయ్ మా ఆయన పట్టుకుని అలా అంటారు లేకపోతే ఏంటమ్మా పుట్టింట్లో మీ అన్నయ్య నిన్ను పువ్వుల్లో పెట్టుకుని పెంచితే ఇక్కడ అత్తారింటికి వచ్చి పాలు కుట్టుకుంటావా చీరకి పాలు కుట్టుకోవడంలో తప్పే ఉంది తప్ప అక్క చెప్పు అవునరా పాలు కుట్టుకోవడంలో తప్పేంటి ఆ బాబా తప్పే ఉందిరా మీ అక్క ఫాల్స్ నేను లక్ష సార్లు కుట్టాను ఆ ఫాల్స్ ప్రెసేజ్ గురించి కాదు లేమ్మా నేను చెప్తాను లూట్రా దాయా అబ్బే ఏం లేదమ్మా మీ ఆయనకున్న తెలివితేటలకి ముష్టి 5000 రూపాయల కోసం బోడి డొక్కు స్కూటర్ మీద 5 మైళ్ళు ఎండనక వాననక తిరిగి రావాల్సిన కరమేం చెప్పు పోనీ ఎన్నేళ్ళు సర్వీస్ చేసినా ఎదుగుదల ఏమైనా ఉందా అంటే అబ్బే అది లేదు అందుకని ఇప్పుడు మనం నీ పేరు మీద రూపా చిట్ ఫండ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టామనుకో నెల తిరిగేసరికల్లా
లక్షలు లక్షలు సంపాదించచ్చు. అప్పుడు నిన్ను ఉంచడానికి బొమ్మరిల్లు లాంటి మేడ, సరదాగా తిరగడానికి ఉల్లి కారు, ఏడాదికోసారి వనభోజనాలకు వెళ్ళడానికి 4-5 ఎకరాల మామిడి తోట, మధ్యలో చిన్న ఉసిరి చెట్టు, ఆ చెట్టు కింద నువ్వు మీ ఆయన దూరంగా మేము పిలవగానే రావడానికి. నువ్వు సుఖపడతాను అంటే మీ అన్నయ్య మాత్రం అడ్డం పడతాడు ఏమిటి? దీనికి మా అన్నయ్య ఏం చేయాలి? ఈ వ్యాపారం చేయడానికి 30-30 లక్షల రూపాయలు కావాలి. ఇంకా ఆయాసం నడుచుకుంటా వెళ్తా. అన్నయ్య ఏమిటన్నయ్య పరిగెత్తుకొచ్చావు, ఆయాస పడుతున్నా, ఎలా ఉన్నా? ముందు ముందు నువ్వెలా ఉన్నావో చెప్పమ్మా. నో ప్రాబ్లం, సుజుకి సామ్రాయ్. ఆగు, ముందు ఆ కళ్ళు తుడుచుకో. నా కళ్ళలో నీళ్ళున్నట్టు నీకెలా తెలుసమ్మా? మీ బావగారు ఫోన్ లో మాటలే కాదు, మాట్లాడే వాళ్ళ బొమ్మ కూడా కనిపిస్తుంది. అర్థమైందమ్మా, ఎలా ఉన్నావో ఇంకెప్పుడు అడగనమ్మా. అర్థమైంది. ఏం లేదన్నయ్య, ఒక అర్జెంట్ పని మీద నీకు ఫోన్ చేశాను. ఏంటమ్మా? చిన్నారి, నీకేం కావాలో నాకు చెప్పమ్మా. మావయ్య గారు నా పేరు మీద ఫైనాన్స్ కంపెనీ పెడతామంటున్నారు, దానికి పెట్టుబడిగా. పైకం ఎంత కావాలి? అన్నయ్య వివరాలన్నీ ఇక్కడికి వచ్చాక మావయ్య గారు చెప్తానన్నారు. కాగితాలు కూడా ఇక్కడికి వచ్చాక రాసుకోవచ్చన్నారు. నేను ఎంత తీసుకురావు? సరే సరే సరేనమ్మా, ఉంటా. అదే ఫోన్ పెట్టేసేవేటి, చిన్నారితోనే మాట్లాడాలి కదా. వచ్చి చెప్పింది నువ్వేగా, మాట్లాడుంటావులే అనుకున్నా. అయినానే మాట్లాడాగా అందరూ బానే ఉన్నారు. పైకం అంటున్నావేటి? పైకమా? అది ఎండ్లో వచ్చావుగా మైకం కమినట్టు. కాగితాలు అన్నిటికీ ఆరాలేనా? అందుకే ఏంట్రా, 10 అయితే కష్టం, 5-6 అయితే అరగంటలో పంపుతానారు. సరే సరే, లెక్క రాసండి, జైలు ముద్ర ఏమన్నారండి? ఇవన్నీ ఎవరు అడిగారు? వచ్చి బావా, వచ్చి బావా, ఆగు. ఇదిగో నీ కార్ నువ్వే తీసుకో. ఈ కార్ నాది కాదు, నాగార్జున బావది. నీ డబ్బులతో కొన్నదేగా? ఏ, ఈ కార్ నాగార్జున బావ నచ్చలేదా? మా అన్నయ్య నాగార్జునికి ఈ కారు నచ్చింది, నువ్వు నచ్చావు. కానీ మా నాన్న నాగేశ్వరరావు గారికి నువ్వు నచ్చలేదు. ఏ చూడు, ఎంత సీరియస్ గా నీ వంక చూస్తున్నాడు. కోపంగా చూడకండి సార్, కోపంగా చూడకండి. అవును, మీ ఊళ్ళ ఫోటోలు తప్ప మనుషులు కనబడరే. ఎంత మాట అన్నావు అంటే నా మీద నీకు అనుమానం వచ్చింది అనమాట. అది కాదు, ఒక్క నిమిషం ఉండు బాబాయ్, ఒకసారి ఇలా రా. ఏంట్రా ఇలా రా బాబాయ్. బాబాయ్, నాగార్జునకి నాగేశ్వరరావు గారు ఏమవుతారు? తండ్రి అవుతాడు. నాగేశ్వరరావు గారికి నాగార్జున ఏమవుతాడు? ఏడ్చినట్టు ఉంది, కొడుకు అవుతాడు. ఆ మాత్రం తెలీదా? నాకు తెలుసు, మా ఈ గోచి బాబుకి తెలీదు. ఓరి ఎరిగోసి నువ్వుండు, నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళి చెప్తాను, నువ్వు వెళ్ళు. చాలా, శ్రీదేవి లేకుండా నేను బతకలేనే. శ్రీదేవిని నీకిచ్చి పెళ్లి చేస్తే నేను బతుకుంటానే. అయితే ఇప్పుడు ఎలా? ఒక ఐడియా వచ్చింది. మా నాన్న నాగేశ్వరరావు గారి మధ్యన ప్యాకాట్ నేర్చుకుని 2 ఎకరాలు కొబ్బరితో నమ్మేశారు. ఆ 2 ఎకరాలు మనం కొడిచ్చావనుకో, నీ పెళ్లి సాఫీగా అయిపోతుంది. 2 ఎకరాలు కొబ్బరి తోట అంటే ఎన్ని కట్టలు అవుతాయి? ఎన్నో ఏంటి, పెద్ద కట్టలైతే 400, చిన్న కట్టలైతే 800 అంతే. అయ్యా బాబోయ్ అంతే. అదిగో ఆకాశవంత పండిత, భూదేవంత పిల్లలు, మధ్యలో పెళ్లి డ్రెస్ లో నా చెల్లెలు శ్రీదేవి, ఆ పక్కన నేనే నేనే. ఇదిగో బాబా ఈ తాళం తీసుకో, నువ్వు ఇంటికెళ్ళు, నేను కట్టలు తెస్తా. నేను కట్టలు తెస్తారే. వచ్చిన ప్రతిసారి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లానే పట్టుకొచ్చేస్తే సామాన్లు పట్టక నెలకోసారి ఇల్లు మార్చుకోవాలి. అందుకని రావద్దని మాత్రం చెప్పక బావా. అన్న కలుపుతున్నావు? అది చెల్లాయి పక్కనుంటే మొదటి ముద్ద కలిపి పెట్టడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటు. కానీ నేనేం అనుకోను గాని బుజ్జి పాప కలిపి పెట్టు. పర్వాలేదు పెట్టు బాబు.
అన్నయ్య పద్ధతులు మారకపోయినా చెల్లెల పద్ధతులు మారిపోయిన తెలియదు పాపం మీ అన్నయ్యకి. ఏంటి మరి? అదేరా అన్నయ్య ముద్దల స్టేజ్ నుంచి మొగుడు ముద్దల స్టేజ్ కి ఎదిగాను తెలియదు. సరే కూర్చోండి. అరే నేను తప్పు మాట్లాడాను. ఏంటమ్మా అది? ఏం లేదన్నయ్య. చెప్పరా మీ అన్నయ్య అడుగుతున్నాడుగా. ఏంటి ఏంటి చెప్పరా చెప్పండి. అసలు నువ్వేడు బావా ఫోన్ ఏం లేకుండా సడన్ గా వచ్చావు? అదేంటి చిన్నారి ఫోన్ చేసి నువ్వు చెప్పు బావా. అదే బావా చిన్నారి ఫోన్ చేసి 10 లక్షలు. అదే నా కోడల్ని మంచికొని 10 లక్షలు వృత్తులతో నోన్ వస్తుంది. అలా బెల్లం కొట్టిన రాయలా చూస్తావేటి చెప్పవేమే. 10 గుళ్ళల్లో వెలిగిస్తానే మొక్కుందట. నీకు చెప్తే నువ్వు తేలిగ్గా కొట్టి పారేస్తావని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది. పల్లెటూరులో అయితే ఒత్తులు ఎక్కువగా దొరుకుతాయి కదా చెప్పమ్మా. అవును అవునండి. పూజ కోసం ఒత్తుల్లా లేవు. మీ పద్ధతి చూస్తుంటే దేనికో ఒత్తెక్కిస్తున్నట్టుంది. ఇదిగో అడిగిందల్లా తెచ్చిచ్చి అన్నయ్య ఉన్నాడని ప్రతిదాని కోడలను అడ్డం పెట్టుకున్నారు. నా సంగతి తెలుసుగా. ఇదిగోనమ్మా నువ్వు అడిగిన 10 లక్షలు. అదేంటన్నయ్య మావయ్య గారి చేతికి ఇవ్వు. మావయ్య గారు తీసుకోండి. నీ చేతులతో ఇవ్వమ్మా. అబే అదేం లేదండి మా చెల్లెలు చేతుల మీదుగా ఇస్తే అంతా శుభమే జరుగుతుంది. బావగారికి తెలియకుండా ఈ పని చేయడం అంత మంచిది కాదేమో. అది కాదయ్యా మా వాడికి అన్ని అనుమానాలే. ముందే చెప్తే ఏ పని జరగనివ్వడు. అన్నయ్య రేపు పొద్దున వరకే సస్పెన్స్. ఓహో అయితే ఓకే. ముందు మీరు రండి వాడి సంగతి అమ్మాయి చూసుకుంటుంది కానీ. అరే ఎక్కడికి అడిగితే ఎవరు సమాధానం చెప్పరేంటి? ఆగు ఎక్కడికి చెప్తే గాని రావేంటి? ఏం బావను మరీను చిన్నపిల్లలు అన్నిటికీ అంట. అరే నువ్వు వెళ్ళన్నయ్య. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా నేనే రానని అనలేదు. చిట్స్ అండ్ ఫైనాన్స్ కెమెరా జరగండి. ఇదిగో ఇక్కడ నుంచి అదిగో ఆ పేరు కూడా రావాలి. బాతి బావా నవ్వండి నవ్వండి నవ్వండి. కంపెనీ ఎవరిది? ఇంకెవరిది? నీది మా చెల్లెలిది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత గ్రాండ్ గా చేస్తున్నారంటే పెట్టుబడి ఎంత? ఎంత బావా 25 లక్షలు. 25 లక్షల కత్తిరే ఎందుకువే? ఇంత సడన్ గా 25 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు? అదేరా అందరం పోగేసి పార్ట్నర్స్ గా అయ్యాం. పార్ట్నర్స్? ఎవరు? నేను చిట్టిబాబు మీ మామయ్య. మర్యాదగా చెప్పండి. కన్న తండ్రి అని కూడా చూడండి. అసలు డబ్బంతా డబ్బంతా చిట్టుబాబుదే. మనం కూడా స్లీపింగ్ పార్ట్నర్స్ వెళ్ళడు. నర్మై ఇంట్లో మనిషి నేను తిరుగుతూనే ఉన్నాను. నాకేమో నోములు గుళ్ళు గోపురాలు నక్షత్రాలు నవ్వతాలు చెప్పి చిట్టుబాబు చీట్ చేసి చిట్టుబాటు కంపెనీ పెట్టిస్తావా నిన్ను? అది కాదు బావా ఇది మనందరిది కదా. ఊరుకో బావా నీకు తెలీదు అసలు మనుషుల సంగతి నీకు తెలీదు. అరే కరెంటు బిల్ కట్టామంటే 50 రూపాయలు ఒకేస్తారు మా మామ. ఇతను ఒక పార్ట్నర్ ఇతనితో కలిసి బిజీ. నోరు జాగ్రత్త జాగ్రత్త కక్కుడిచి పట్టడానికి నాకేం పెళ్ళం పిల్లలేదయ్యా. ఏదో అక్క బావా టాటా బిర్లా లెవెల్ ఉంటే చూద్దామని ఆశపడ్డాను. ఏం చేసినా నీ మంచి కోసమే చేశాను. నా మంచి కోసం అయితే ఇన్ని రిజర్వేషన్లు వేయకర్లా. నాకు ఇప్పుడు అర్థమైంది బావా పల్లెటూరు బయతను కదా పట్నం వచ్చి నీతో పాటు సమానంగా సంపాదిస్తానని నీ కుళ్ళు. అరే అవే మాటలు బావా. మాటలు ఏమైనా అర్థం అదేగా. చూసావమ్మా చూడు చెల్లెలు మొగ్గును అడ్డం పెట్టుకుని నేను కోట్లు కోట్లు సంపాదిస్తానని మీ ఆయన కడుపు మంట. నాకే చెప్పకలేదు. ఉపవాసం ఉంటే పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు. కంగ్రాచులేషన్స్ చంద్రం గారు మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటండి ఇంకా చూస్తూ పడతారు. పదండి పదండి డాక్టర్ గారు మీరు పదండి చెప్పేసారుగా పదండి.
థాంక్స్. ఇంత మంచి శుభవార్త చెప్పావు. నీకేం ప్రెజెంటేషన్ కావాలో కోరుకో, ఇస్తాను. నిజంగా ఇస్తారా? ప్రామిస్. అయితే చిట్ ఫండ్ కంపెనీ విషయంలో అత్తయ్య గారిని మావయ్య గారిని మీరు ఇంకేం కోపడకూడదు. ఓకే. రెరెరె గుండె నీతి గుళ్ళ పేరు చప్పుడు అది విని గుండె చల్లు మంది చెట్టి అమ్మడు ఉరికి పడే వంపులకి సరదా సరసాలు నేర్పిస్తానే ఇప్పుడు ముడుచుకు కూర్చుంటే తెగిస్తానే అప్పుడు కసి కసి ఆసరేపి అర్ధరాత్రి చంపకు మనసుకి మత్తు తల్లి మాయలోకి తొయ్యకు బడి వెతుకులాటలు అవి మరి ఏదో చెయ్యాలంటూ నాతో చెప్పే ముందే తీసే పరుగులు కొల్లలు కుంటి చాపులు తగిలితే నీ జడ తాళ నంది నాయనా తెలిసి దొరకవు కథ చాటుండిలే అక్కడ అరెర గుండె మీరు గుళ్ళ పేరు చప్పుడు కసి కసి ఎదురు చూపులు సూదులు మొగలి రేపులు అవి మరి తప్పు మప్పు లేక మళ్ళీ షాపి ఉంటే ఎన్ని పులకలు తమ కప్పు తేనె చినుకులు ముద్దుల మరదల ముద్దులకే పత్తున కొలతకి పైనే కొసరుంటుందమ్మ కొద్దిగా అరెరెర గుండె నీటి గుళ్ళ పేరు చప్పుడు అది విని గుండె జల్లు మంది చిట్టి అమ్మడు ఉరికి పడే వంపులకి సరదా సరసాలు నేర్పిస్తాలే ఇప్పుడు ముడుచుకు కూర్చుంటే తెగిస్తానే అప్పుడు కసి కసి ఆసరేపి అర్ధరాత్రి చంపకు మనసుకి మత్తు తల్లి మాయలోకి తొయ్యకు ఉరికి పడే నీ కడుపులో ఉన్న నా బుజ్జి మేనలుడు వాడు కడుపు నిండద్దా అరే ఏం మావయ్య ఇప్పుడే రావడం రండి అసలు అమ్మాయి వచ్చిన సాయంత్రం వచ్చేద్దాం అనుకున్నాం కొత్త బల్బ్ అయినా కరెంట్ ఉంటేనేగా వెలిగేది
మీ మావయ్య బల్బుల సంగతి నాకు తెలియదు కానమ్మా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి తిందా ఉంటే ముద్ద దిగడం లేదు, అందుకే వచ్చేసావమ్మా. ఓలప్ప, నీకు తమ్ముడిగా పుట్టే కంటే ఈయన గారికి చెల్లెలుగా పుట్టిన బాగుండేది. ఎంత చక్క ఇవన్నీ లాగించేసేవాడిని. చీ, నీకెప్పుడు తిండికోలే. ఏమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏవిలు తగ్గాయా? ఏది, అమ్మాయి మా ఇంటికి వచ్చింది అన్నమాట గాని ఎప్పుడు మీ ఊసే. మా మామ నేల మీద నడవనివ్వడు, మా అత్త నెత్తి మీద నుంచి దిగనివ్వదు. ఈ రెండు ముక్కలే. అందుకనే రెండు రోజులు చూసిపోదామని వచ్చాం. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాం. కుదరదండి. రానివ్వరా? రానివ్వను. అసలు వెళ్ళనిస్తేగా? మరీ అన్నాళ్ళుంటే ఊరికే ఇంటి మీద పడి మేస్తున్నాం అనుకుంటారేమో. అది కదే అలాంటిదారు, మీ బిడ్డింట్లో మీరు తింటున్నారు, బయట ఎవరేమనుకుంటే మనకెందుకు? ఏమా, నిలువెత్తి డబ్బు వచ్చినా ఈ ప్రేమ కొనుక్కోగలమా? భయ్యా, డబ్బంటే గుర్తొచ్చింది, మనలో ఎలాగూ ఫైనాన్స్ కంపెనీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రూపా చిట్ ఫండ్ కంపెనీ పెట్టామనుకో, అయ్యేసరికి మీ ఇంటి తలుపులు తట్టి పువ్వుల్లో పెట్టి మీ వడ్డీ మీకు ఇచ్చేస్తానమాట. పైగా మేము ఎవరి మనుషులు తెలుసు కదా. అదేకాకుండా మా రూపా చిట్ ఫండ్ కంపెనీలో ప్రతి నెల బంపర్ ప్రైజ్లు ఉన్నాయి. కార్లు, స్కూటర్లు, కుక్కర్లు, నిక్కర్లు, ఇలా ఎన్నో. నేను తప్పకుండా చేరతాం, కానీ మీ మొహాలు చూసి కాదు. మా చిట్టుబాబు ఆడి చెల్లి పేరు పెట్టాడు కాబట్టి. చెల్లెలంటే చిట్టుబాబు ప్రాణం, చిట్టుబాబు అంటే మా అందరికి నమ్మకం. నీది మామూలు బుర్ర కదరా, ఈ లెక్కన మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి అనుకుంటున్నావు, చిట్టుబాబు పేరు మీద ఈ ఊరోళ్ళు కనీసం కోటి రూపాయలు మన దగ్గర రాచుకుంటారు. అబ్బా, మిగతా విషయం నీ మర్చిపోయి నువ్వు హాయిగా మందు కొడుతూ కూర్చో, అన్ని నా గుడ్లై. ఇప్పుడు మన చిట్టోడి పెళ్లి నీ చేతుల్లో ఉంది, ఒక శుభకార్యం జరిపించుకోవడం కోసం వచ్చావు, అలాగే ఇంకో శుభకార్యం చేసేళ్ళమ్మా. మూడం తిరగకుండానే మన ఇంటి కుమ్మనికి మామిడి తోరణాలు కట్టిస్తాను. అది చాలా మరి. అదిగో చిట్టుడు వస్తున్నాడు. జామకాయలు భలేగా కాసేయమ్మా, జంటలు జంటలుగా తినరి. ఏంటమ్మా, ఉన్న పళంగా రమ్మని కబురు పెట్టావు? అవునన్నయ్య, నేను ఉన్న పళంగానే అత్తారింటికి వెళ్ళిపోదామని. అదేంటమ్మా, పురుడయ్యే వరకు పుట్టింట్లోనే ఉండాలి. లేదులే అన్నయ్య, పుట్టింట్లో నేను అనుకున్న కోరికలు ఏమి తీరేటట్టు లేవు. ఎంత మాట నావమ్మా, నీకేం కావాలి చెప్పు, చిటికలు చిటికలు చేసేస్తా. ఇవి చిటికలతోనూ చప్పట్లతోనూ అయ్యేవి కావన్నయ్యా. బాబాయ్, సామాన్లు. అజ్జులు నువ్వేడు మంచి మాడుతుంటా. ఏం కావాలో చెప్పుతలే. ఏం చెప్పమంటావులే అన్నయ్య, అమ్మతో చెప్పుకునేవన్నీ అన్నయ్యతో చెప్పుకోలేంగా. అర్థమైందమ్మా. ఏమర్థమైంది? ఈ అన్నయ్య చదువుకోకపోయినా కాస్త గ్రహణ శక్తి ఉంది, నేనేం పిచ్చి కాసిన కాను. నన్ను తిట్టింది దాల్లే, నీకేం అర్థమైందో చెప్పు ముందు. ఈ ఇంటికి అన్ని తెలిసిన ఒక ఆడది కావాలి. వచ్చేసాడు. అన్ని తెలిసిన ఆడదంటే ఇంకెవరు? విద్యామాస్టర్. వచ్చేసాడు. లాభం లేదు, ఇన్నాళ్ళు అడగాల వద్దా అని ఇప్పుడు మొహమాట పడకుండా మొహం మీద అడిగేస్తా. కావాలంటే 3,000 పడేస్తానని చెప్తా. అదే, 3,000 ఇస్తాను, పురుడయ్యే వరకు నా చెల్లికి తల్లిగా ఉండమని చెప్తా. రాజమండ్రి దాకా వచ్చి గోదాట్లో బోర్ల పడ్డాడు. అంటే ఏంటి, 3,000 పడేస్తే సరిపోదా? 3,000 పడేస్తే కాదన్నయ్య, 3 ముళ్ళు ముడేస్తే ఒప్పుకుంటుంది. అంటే ఏంటమ్మా? ఇంకేంటి, విద్యామాస్టర్తో నీ పెళ్లి. నాకు పెళ్లి అంటే చూడమ్మా, నువ్వు మేనలను కనిపెట్టు, జీవితాంతం వాడిని కనిపెట్టి కూర్చుంటా. ఆడికన్నా పెళ్లి చేస్తావా? వాడికి ఎందుకు పెళ్లి చేయను? అందుకే నువ్వు మాస్టర్ ని పెళ్లి చేసుకున్నావు అనుకో, నాకు ఎంత చక్క ఒక మేన కోడలి కనిపెడుతుంది. మాస్టర్ తో నాకు పెళ్లి ఏంటి? ఆవిడేమో తెగ చదివేశారు, నేనేమో వేలి ముద్ర కేసు. నిజానికి నాకంటే ఎక్కువ మీరే చదువుకున్నారు. నాదంత పెద్ద చదువేం కాదులే. కాదేంటి, ఎవరికైనా 2-3 భాషలే వచ్చు, మీకు 14 భాషలు వచ్చుగా. అవునవును, ఆ దెబ్బకే పడిపోయింది. లేదు, ఇంకా నిలబడే ఉన్నాను. ఎమోషన్ వద్దండి, ఎక్కిళ్ళు వస్తాయి. అయినా అయిన వాళ్ళ సమాధులు ఇలా పొలాల్లోనే కదండి కట్టుకుంటారు, ఇందులో తప్పే ఉందండి. తప్పులేదా? దానికి అంత తొందర లేదు, నేను ఇంకా బతికే ఉన్నాను. నా సమాధి ఏ శక్లో ఏ టైపు ఉండాలో నేను నిర్ణయించుకుంటా. ఎంత మాట్లాడారండి, ఎంత మాట్లాడారండి, ఎంత మాట. అయ్యా అయ్యా, తమరిని అంత తక్కువ చేసి మాట్లాడతానండి. అయ్యా అయ్యా, పలుగు పార మీద ఒట్టేసి చెబుతున్నానండి, ఈ గొయ్యి నా కోసం నేను తవ్వుకున్నానండి. అయ్యా, రేపొద్దున ఈ పొలాల్లో ఒక సమాధి ఉందని తెలిసి, ఆ సమాధి నారాయణ స్వామి అనే ఈ గొప్ప మేధావిది అని తెలిసి ఈ సమాధిని చూడటం కోసం రాష్ట్రం నలుమూల నుంచి జనం తండోపతండాలుగా వచ్చేస్తారు కదండి. అప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఈ సమాధికి నారాయణ స్వామి ఆత్మశాంతి వనం అని పేరు పెట్టేస్తారు కదండి. అప్పుడు మాత్రం ఈ సమాధిని జాతి మొత్తానికి అంకితం చేయాలండి. అక్క మాటేమని బాబు, అక్క మాటేమని బాబు, ఇచ్చారా ఇచ్చారా? మాయ్యే మాయ్యే బాబు బాబు, నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి. ఒకవేళ తన తల్లి
నా బిడ్డ ఇక్కడ కొట్టుకుంటుంటే ఈ సమాజంలో ఒక మేధావి ఆత్మవిశ్రాంతి తీసుకుంటుంది, ఇక్కడ కొట్టుకోవద్దు అని వాళ్ళకి మీరు సర్ది చెప్పాలండి. నీ కూతురికి పెళ్ళైపోతుందనేగా ఏడుపు? అవునండి. నీ కూతురుతో నువ్వు శాశ్వతంగా బంధం తెచ్చుకోవాలంటే నీకేం కావాలి? ఆరు ఎకరాల కొబ్బరి తోట, అది చూసుకునేందుకు ఆరుగురు కూలీలు కావాలి. మళ్ళీ విద్య జోలికి వచ్చావో? విద్య అదెవరండి? నీ కూతురు. నాకు తెలియదండి, మీ మీద ఎమోషన్ వద్దండి. ఎక్కిళ్ళు వస్తాయి, నాకు ఇప్పుడున్న భార్య ఈయనిచ్చే ఆరు ఎకరాల కొబ్బరి తోట మాత్రమే తెలుసండి. నిన్ను మనం ఎదురు కాలి కంటకూడదని, ఇంటికి శని పట్టకూడదని. ఈ శని ఎంతో వదలదు. అప్పుడే కష్టపడి ఇంకో ఇద్దరు ఆడపిల్లల్ని కనుంటే మూడు ఆరులు 18 ఎకరాలు వచ్చిండే. ఆనాడేమో ఎక్కిళ్ళు వస్తాయేమోనని ఎక్కువగా ఎమోషన్ పడలా. ఓం శ్రీ క్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీ కేశాయ నమః. ఓయ్ స్వామి, అక్కడ కూతురు పెళ్లి జరుగుతుంటుంటే ఇక్కడ కూతురు మందు కొడతావా? సిగ్గులేదు, పర్వాలే పోయినానికి. ఏ మొహం పెట్టుకుని రమ్మంటావు? నేను రావని చెప్పు పా. ఏ పుష్పవల్లే, ఎమోషన్ వద్దు, ఎక్కిళ్ళు వస్తాయి. చూడు పిచ్చి కాసయ్యా, నువ్వు లేవక పడిపోతావు. కన్నా తండ్రిని కూడా చూడకుండా కనీసం కన్యాదానానికి అన్నా అది పిలవనప్పుడు నేను పెళ్లికి ఎందుకు రావాలా? నేను రాను, నేను రాను పో. నీ బుగ్గలు బూరిళ్ళ అయ్యే వరకు ఇలా ముద్దులతో ముంచెత్తుతూనే ఉంటాను. ఒకవైపేమో మీ ముద్దులు, మరోవైపు అన్నా వదిన కాళ్ళు కదపనిస్తే ఒట్టు. మరి పుట్టబోయేది ఈ చంద్రానికి కొడుకు మాత్రమే కాదు, ఆ చిట్టిబాబు మేనల్లుడు కూడా. తెల్లారిందో లేదో చుంబుడు ఆవుపాలతో అన్నయ్య, 10 నిమిషాలు అయిందో లేదో చక్కడు హార్లిస్తూ వదిన. అది తాగి కింద పెట్టే లోపల పెద్ద గ్లాసు బత్తారసంతో అన్నయ్య, చచ్చి చెడి తాగే లోపల మళ్ళీ వదిన కుక్కపోతో బిందెడి పాలు. అయితే ఈ దెబ్బకి చిట్టిగాడి పని కుడితిలో పడ్డా ఎలకే? ఏమిటండి ఆ మాటలు? మా అన్నయ్యని పట్టుకుని. అబ్బా, చిట్టిగాడంటే మీ అన్నయ్య తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరా? పిచ్చిదానా, నేననేది మీ అన్నయ్య గురించి కాదు, మన కన్నయ్య గురించి. అదేరా, నీ కడుపులో ఉన్న మన చిట్టిగాడి గురించి. ఇక వాడైతే చెప్పక్కర్లేదు, కడుపులో ఒకటి తంతున్నాడు. లేదావా, నా ముద్దుల పెళ్ళాన్ని తంతాడా? ఏది వాడికొస్తారు ఫోన్ ఇస్తున్నా. తప్పు నాన్న, అమ్మనలా తన్నకూడదరా. రే, నువ్వు తొందరగా బయటకు వచ్చావనుకో, అదే ప్లేస్ లో నీకు ఒక ముద్దుల చెల్లాన్ని కనిపెడతాను. నువ్వు నువ్వు ముద్దు పెట్టావా? నువ్వు నన్నే మించిపోయావా? అయ్యో, అమ్మది ఆ బావా, ఆ ఊరు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద మార్చి గారు ఇద్దాం అనుకున్నాం కదా, ఈసారి అయినా ఇద్దామా? పోయిన లేక నాలుగు కుక్కర్లేసింది. అబ్బా కాలని చెప్పి కుక్కర్లు ఇస్తే ఏమవుతుందిరా? ఇంకా నిక్కర్లు ఇవ్వలేదు సంతోషించు. అది కాదురా, ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు అన్నమాట నిలబెట్టుకుంటే నాలుగు కాలాల పాటు ఉంటాడు. ఇదిగో అన్నమాట నిలబెట్టుకున్నవాడు ఎవడు? 10 కాలాల పాటు లేడు. నీకు అంత అనుమానంగా ఉంటే నువ్వే వచ్చి చూసుకో, నేను వెళ్ళిపోతా. ఇదోటి ఎవరితో మాట్లాడుతున్నావు? మీ మామతో ఉండు. అది కాదురా, నీ చెప్పేది ఆరు 4 రూపాయలు చూపించి మనం 1 రూపాయి తిన్నా పర్లేదు అని. చూడు, చూపించడానికి అయితే 4 కాదు 40 చూపిస్తావు, కాకపోతే ఇవ్వం కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? సెల్ ఫోన్ ఒకే ఇంట్లో 2 అడుగుల దూరంలో నిలబడి సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారా? పైన నువ్వు కింద చెప్పించావా? నుర్బై నాన్న, టాటా బిర్లాలు కూడా ఈ లెవెల్లో బిజినెస్ చేస్తుండ్రు. మావయ్య, ఏదైనా తేడా వస్తే జనం నేల మీద ఊయరు, మీ ఇద్దరి మొహాల మీద వస్తారు. హలో, హలో సార్, ఘోరం జరిగిపోయింది సార్. అయితే మా బామ్మది చెప్పండి. ఆయన గురించి మీకు చెప్పాలి సార్? చెప్పండి. మొత్తం చుట్టు చుట్టుకు వెళ్ళిపోయారు సార్. కంపెనీలో చిట్టు ఏం మిగతలేదు సార్. ఇప్పుడు డబ్బంతా ఊడ్చుకు వెళ్ళిపోయారు సార్. జనం ఆఫీస్ ముందు గొడవ చేస్తున్నారు సార్. Yeah.
తప్పే ఉందిరా చీటీల పేరు చెప్పి ఊళ్ళో వాళ్ళ డబ్బంతా మూట కట్టుకుని పారిపోతే ఆ ఉసురు మీ చెల్లెల కుటుంబాలకి తగలదా ఇంకొకసారి ఈ మాట నీ నోట్లోంచి వచ్చినా నిన్ను వెనక్కి ఇక్కడే పాతేస్తా పెద్ద చిన్నారు కూర్చోండి నా చెల్లెల పేరు మీద పెట్టిన కంపెనీ పది మందికి అన్నం పెడుతుంది కానీ కడుపులు మాత్రం కొట్టదు రేయ్ వారం రోజుల్లో మీ బాకీ అనాపేసలతో సహా నేనే తీరుస్తా కానీ దొరికాడు కదా ఆ చిట్టుబాబు మాత్రం లక్షల్లో ముంచేశావు ఈ పాప నేను ఊరికే వదలదు వెళ్ళి మీ అన్నయ్య చెదగల పడరా అవైనా తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి చేసిన తప్పు క్షమించవయ్యా నన్ను కాళ్ళు పట్టుకుంది ఏంటి ఏంటి అలా దిక్కులు చూస్తావే వెళ్ళి పడరా అది అవి అవసరం అంటేను నేనే కోడలు నగలు మీ నాన్నగారు చేతికిచ్చాను వారం రోజుల్లో తెచ్చిస్తానన్నారు నెల రోజులు పైగా అయింది కోడలు నగలు అమ్మేశావా చిచ్చీని బతుకు నువ్వు ఇంట్లో తాగి ఒళ్ళు తెలియకుండా పడి దొలుతుంటే వాడు చేతికి దొరికినట్టు వాడు చుట్టుకెళ్ళిపోయాడు మేము రోడ్డు మీదకి వెళ్తే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూసి మొహన్ ఉమ్మేస్తున్నారయ్యా ఉన్న ఉద్యోగం ఎలాగో ఉడింది ఈ ఊళ్ళో ఒక్క చెడు కూడా ఉండలే పోతాం ఎక్కడికి రా గౌరవంగా బతకడానికి అమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా ఎవండి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒక్కసారికి రండి మా అన్నయ్య అడిగి డబ్బులు తెప్పిస్తే ఇందుకే నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ ఉంటే వీళ్ళు రోజుకో కష్టం చెప్తావు నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తావు ఆయన పెద్ద త్యాగరాజు కదా అన్నవి ఊళ్ళో వాళ్ళు అన్ని తీసుకొచ్చి లక్షల లక్షలు వీళ్ళు మోహన్ కుమ్మరిస్తాడు మనం ఎలాగో బజారు పోలేం కనీసం ఆయన నిన్న ప్రశాంతంగా బతకని కన్నకొడుకే మా మొహం మీద ఉమ్మేసి పెళ్ళాం బిడ్డలను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు బాబు అదే ఎక్కడికి వెళ్ళారు అని చెప్పలేదు బాబు కొడుకు కోడలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు మీదే జన్మండి ఇదిగో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు మనుషుల్ని ఎలా పోగొట్టుకుంటావు స్నానం చేసిరండి అన్నం వడ్డిస్తాను మిమ్మల్ని నువ్వు అసలు మనిషివా పశువువా నేనెక్కడి చూస్తున్నా నీకు తెలుసు కదే నీ చీరలు ఎలా ఉంది ఏమైంది అని ఒక్క మాట అడిగావే మీలాంటి అన్నయ్య తోడున్నప్పుడు ఏ కష్టము రాదండి ఎక్కడున్నా సంతోషంగానే ఉంటుంది ఎవరికి నీకా రూప దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఎప్పుడు నిన్న మీరు ఊరు వెళ్ళాక నిన్నొస్తే ఇప్పుడు ఇవ్వడం అసలు నేను ఎంత అల్లాడిపోతున్నానో మీరు ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఆగు ఏముందో చదువు చదువు ప్రియమైన బావగారికి నేను మీ చెల్లెలు మీ మేనల్లుడు క్షేమం సడన్ గా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఉన్న పడంగా వెళ్లాల్సి వచ్చింది చెప్పకుండా వెళ్ళినందుకు క్షమించండి అన్ని అనుకూలించి ఆర్థికంగా నిలబడి వచ్చే సంక్రాంతికి మిమ్మల్ని వచ్చి కలుస్తాం ఇట్లు చంద్రం అంతేనా ఇంకేం లేదా ఏం రాసిందో అదే చదివా ఏ ఊరు నుంచి వచ్చిందా ఉత్తరం తెలీదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అవసరం లేదా అది నా ప్రాణమే మీ ప్రాణానికి ప్రాణం నిజమే కానీ తనకి ప్రాణమైన భర్తకి తోడుగా వెళ్ళింది అంటే ఇన్ని కష్టాల్లోనూ తనకి పుట్టిల్లు గుర్తుకు రాలేదా రాలేదు రాకూడదు అంటే అన్నయ్య గారు నా చెల్లెలికి నేను ఎప్పుడైనా లోటు చేశారా లోటు చేయలా అది చేశారు అవసరాలు తీర్చడం అనేది వేరు లేని అవసరాలు సృష్టించడం అనేది వేరు ప్రేమ వ్యసనంగా మారకూడదు రూపెవరండి తల్లండి ఏ దిక్కులేని నాకు
పెద్ద దిక్కై మీతో నాకు పెళ్లి జరిపించిన నా తల్లండి తన్నే ఏనాడు ఏనాడు ఆడబిడ్డగా చూడలేదు నా సొంత బిడ్డలా చూశాను నా చేత పురుడు పోయించుకున్నా నా బిడ్డండి తనంటే నాకు ఎంతో ప్రేమే గాని కడుపు మంట ఈర్ష ద్వేషం ఏనాడు లేవండి నాకు కష్టాలు కొత్తేం కాదు కానీ ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నువ్వు ఇలా అడుక్కు తినే మొగుడుతో అడ్జస్ట్ అవడం మన కష్టాలు తీరే వరకు నువ్వు బాబుని తీసుకుని కొన్నాళ్ళ పాటు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళరాదు మా అన్నయ్య మీకు ఎన్నో పరీక్షలు పెట్టి తను మీకిచ్చి పెళ్లి చేశాడు కదా మీరు నాకు ఏ పరీక్షలు పెట్టకుండా తను భారీగా చేసుకున్నారు కనీసం ఇన్నాళ్ళకైనా మీకు కష్టాల్లో తోడుగా ఉండి మీకు మంచి భార్య ననిపించుకుని ఈ పరీక్షలోనైనా నన్ను నెక్కనివ్వండి ప్లీజ్ ఆడదానికి పుట్టిల్లు పండగలకి పురుళ్ళకే కానీ కష్టాలకి కన్నీళ్ళకి కాదండి గోచి బావా అన్యాయం జరిగిపోయింది ఘోరం జరిగిపోయింది ఏమైంది గుర్తుని చెబుతాను నీ పెళ్లి కోసం నీ పెళ్లి కోసం మా నాన్న నాగేశ్వరరావు గారిని అన్నయ్య నాగార్జున్ని ఒప్పించానా మీ అమ్మగారు ఒప్పుకుంటలేదా కాదు పైన దేవుడు ఒప్పుకోవటం లేదు ఏ దేవుడు తుఫాను దేవుడు నిన్న బొంబాయిలో భయంకరమైన తుఫాను కరెంటు పోయింది కటిక చీకటి ఆ చీకట్లో బోని కపూర్ మా చెల్లెలు శ్రీదేవిని ఏం చేశాడు ఏ నోటితో చెప్పను నీ నోటితోనే చెప్పు మా చెల్లెలు శ్రీదేవి మెల్లో బుళ్ళు బుళ్ళు వేసేశాడు మీ చెల్లెలు శ్రీదేవి లేకుండా నేను బతకలేను బావా జరిగిందంతా మర్చిపోయి మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను నువ్వు మర్చిపోతావు సరే ఆ బోని కపూర్ మర్చిపోనట్టున్నాడే కావాలంటే ఆ బోని కపూర్ కి కట్టలు కట్టలు కొట్టేద్దాయే ఆ బొంబాయి బోని కపూర్ గురించి నీకు తెలీదు ఈ బరంపురం గోచి గురించి కూడా నీకు తెలీదు మా జేజీ మీద ఒట్టు వచ్చే శుక్రవారం సంబరంతో వస్తాను నీ చెల్లెలు శ్రీదేవి మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాను వస్తాను పెళ్లి కళ వచ్చేసిందే బాల హడావిడిగా రెడీ అయిపో అన్నయ్య రానయ్య రూప వాళ్ళు ఎక్కడ తెలుసమ్మా ముందు లోపలికి రానయ్య ఆస్తులు పోతే మాత్రం ఆయన వాళ్ళకు కూడా చెప్పకుండా ఎక్కడో బతకడం అర్థం లేదమ్మా అసలు ఆ చంద్రానికి మతలేదు ఒక్క మాట అడుగుతాను చెప్తావా అన్నయ్య కష్టాలతో కన్నీళ్లతో ఉన్న రూపం చూసి నువ్వు తట్టుకోగలవా చూసావా అన్నయ్య ఆ మాట అంటే నేను వెలా అయిపోయావు నేనేమైపోతే వాళ్ళకేట్లేమ్మా కానీ అసలు మీకు కనపడకూడదని నిర్ణయం తీసుకుంది చంద్రం కాదు మీ చెల్లెలు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు ప్రయత్నిస్తే రే చెత్తకారి అథవా కంత్రి అథవా పలుసుకుంటున్నారా కడుపు నీకు ఒక్కడికే కాదురా చేపలు కూడా ఉంటుంది నిన్నంతా ఫీడింగ్ లేదు ఇవాళ ఇంతవరకు లేదు పందికొక్కలు తింటున్నారా చెప్పు ఇదివరకు అన్నం మీద కిందడితే ఊరుకునేవాడు కాదు ఇప్పుడు నోటికాడు కూడేదని ఎత్తున్నాడు మనసు ఆడి చెల్లెలతో వెళ్ళిపోయింది మనిషి రాయిలే మిగిలిపోయాడు కాళ్ళు కొట్టాల రాత్రి మా ఆఖరి చెల్లెలకి పురిటినప్పులతే పట్న తీసుకెళ్ళారట పురుడు వచ్చేసిందిరా రాలేదండి గంట రెండు గంటలో వస్తుందని చెప్పారండి దాని ఒక్కదాని ఒంటరిగా వదిలేసి వచ్చావా దాని మొగుడు కూడా ఉళ్ళలేడు కదరా లోడేసుకెళ్ళాడుగా అవునండి అంటే తెలిసి దానికి తోడు ఉండకుండా పెద్ద పొడిచే వాళ్ళ పనిలోకి వచ్చావా మళ్ళీ ఎప్పుడు వస్తావా రాత్రికి వచ్చేస్తా బిడ్డని తల్లిని ఇంటికి చేర్చే వరకు మళ్ళీ నా కంటపడ్డావో పీక మీద కాలేజ్ తొక్కేస్తా చిట్టిబాబు కోడలు అబ్బాయి ఎక్కడున్నారో తెలిసిందా
ఎక్కడున్నారో తెలియదు కానీ క్షేమంగా మాత్రం ఉంటారులేండి. పదండి మన ఇంటికి వెళ్దాం. వద్దులే బాబు, మేము రాము. అవును బాబు, మా పాదం మంచిది కాదు. పచ్చగా ఉన్న మీ జీవితాల్లోకి పాపిష్టాలు, మేము వచ్చాకగా ఇదంతా జరిగింది. జరిగిందని గురించి ఇప్పుడు ఎందుకులేండి? అది కాదు బాబు, మాది కుక్క బతుకు, మళ్ళీ డబ్బు చూస్తే బుద్ధి మారచ్చు. వద్దులే బాబు, నువ్వు వెళ్ళు. అది కాదతయ్య, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికో చోటకి వెళ్తాం బాబు, కానీ చావు. ఇంత జరిగినా డబ్బంతా కట్టి మమ్మల్ని విడిపించేశావు, మళ్ళీ మాకు పునర్జన్మనిచ్చావు. నాలుగు మెతుకులు ఎక్కడో సంపాదించుకోలేకపోవు. నువ్వు వెళ్ళు బాబు. ఏమండి ఏమండి, మీకు శుభవార్త. తినారి అమ్మ రూపా, బంగారం ఎన్ని సంవత్సరాలైందమ్మా నిన్ను చూసి. అమ్మ రూపా, రూపా రామా. ఏయ్ నాకు తెలుసులే ఎక్కడున్నావో. రామా ఎక్కడున్నావమ్మా? చిన్నారి, అరే చిన్నారి, బంగారం. ఏది చిన్నారి? ఏది ఏది మాస్టారు, చిన్నారి ఎక్కడా? చిన్నారి చిన్నారి ఎక్కడొచ్చిందండి? మరి శుభవార్తనా? అదే, మీరు తండ్రి కాబోతున్నారు. ఇదా శుభవార్త. శుభవార్త శుభవార్త అంటే చిన్నారు వచ్చిందనుకున్నాను. అనవసరంగా ఏదో ఊహించుకున్నా. ఇదిగో అలా ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఆడికి రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది. లేదు మావయ్యా, నాలుగు సంవత్సరాలుగా ఆయనతో కాపురం చేస్తున్నా. ఆయనకి ఏది అయిష్టమో, ఏది శుభవార్త తెలుసుకోలేని భార్యనని నా మీద నాకు అసహ్యం వేస్తుంది. అమ్మా ఊరుకోమ్మా. బావా నేను వచ్చేసా. ఎవరు నువ్వు? జోక్ చేస్తున్నాడు. నేను బావా గోచిని. గోచియా గొట్టవా, నిన్నెక్కడ చూడలేదే. ఇది అన్యాయం చూడగరా బావా, నన్ను అమ్మాయి కొని చేసి మోసం చేస్తావా? నా కొట్టు ముందు అరిచి గోల్ చేసామంటే మర్యాదగా ఉండదు. అదేనయ్యా, మా సీతయ్య బాబుకి నీ చెల్లెల నుంచి పెళ్లి చేస్తానని చెప్పి డబ్బు గుంజావుగా. ఎవడరా డబ్బు గుంజింది? చెప్పండి, ఈ జోగారా గారి చెల్లెల్ని నేను విపరీతంగా ప్రేమించేశాను. వీడి చెల్లెల్నా? అవును. నచ్చిందా? పిచ్చ పిచ్చగారు వచ్చేసింది, పిల్లట్టు చేసుకుంటే వీడి చెల్లెల్లే చేసుకుంటారు. కట్నం కింద నా దగ్గర కట్టలు కట్టలు నొక్కేశాడు. వీడికి, వీడి నాన్నకి, వీడి అన్నకి, వీడి బావకి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అసలు నువ్వు ఎవడరా, నాకు సంబంధం లేదని మీరు చేసి గంటెట్టారండి. గంట ముద్దెట్టుకుంటారా? నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయనయ్యా, చేయనంతే. ఎందుకంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక నా చెల్లెలు నీకు నచ్చలేదని వదిలేసావు అనుకో, దాని బతికి ఏమైపోతే నా బతికి ఏమైపోతుంది? నా చెల్లెలు మన సొసలేసు నీతో దీన్ని తట్టుకోలేక పాచికేటాకు వచ్చి చచ్చిపోతుంది. నీ చెల్లెలు నాకు నచ్చేసింది ముర్రు అంటే నువ్వు కుర్రా అంటా పెట్టరా బావో. నిజంగా నా చెల్లెలు నీకు నచ్చిందా? గుండెలు మీ చేసి చెప్పు. ప్రాణం కంటే ఎక్కువ నచ్చేసింది. దానికి అన్యాయం చెయ్యు కదా, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. అందరూ విన్నారు కదా బాబాయ్, నువ్వు కూడా అయినావు కదా. వీడికి నా చెల్లెలు విపరీతంగా నచ్చేసినట్ట, తాళి కట్టే ముందు ఏదైనా గొడవ చేస్తే ఆడి తిత్తి తీస్తాం, నీ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఆహా, ఈ మాటే కావాలి. ఈ ఊరి ప్రజల మీద నాకు విపరీతమైన గౌరవం ఉంది, నేను వెళ్ళి మా చెల్లెని తీసుకొస్తా. ఎరుగోసి చెల్లెల్ని ఎప్పుడైనా చూసావంటరా? రోజు చూస్తూనే ఉన్నా. చూసి నిద్ర పోతున్నావురా బాబు? నిద్ర పోకుండా చూస్తూనే ఉన్నా. బావా నా దేవి. ఈ గుండెనుకు ఎవర్రా బావా? ఇదే నా చెల్లెలు బావా. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాననుకో, నీ పెళ్ళం అయిపోతుంది. నేను దీన్ని పెళ్లి చేసుకోను, శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా. ఇదే శ్రీదేవి బావా? అవునయ్యా, ఇదే ఈ చెల్లెలు శ్రీదేవి. అన్యాయం, మోసం, దగ్గ. ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి నాకు తెలియన్నాడు. ఇది సినిమా యాక్ట్రెస్ శ్రీదేవి. అదంతా నాకు అనగ్రహం. ఈ అమ్మాయిని ప్రేమించా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. విన్నారు కదా,
నా బంగారు తల్లి, నా అందాల రాశి, మనసు కష్టపడితే నేను తట్టుకోలేను నీకు ముందే చెప్పాను. మరి ఎంతగా తాళి కట్టు? నేను కట్టను. విన్నారు కదా, వీడు తాళి కట్టనంటున్నాడు. మీ అందరి మాటలు నమ్మి నా చెల్లెల్ని పెళ్లి కూతురులో ముస్తాబు చేసి మరీ తీసుకొచ్చాడు పది మందిలోకి. ఇప్పుడు వీడు తాళి కట్టనంటున్నాడు. ఈ పెళ్లి మీరే చేయించండి. అయినా నా చెల్లెలికి ఏం తక్కువ? నలుపు. నలుపు? కాకి నలుపు కదా, తారు నలుపు కదా, కోకిల నలుపు కదా. అన్ని నలుపైనా సరే, ఈ ఊరంతా ఏకమైనా సరే, దీన్ని మాత్రం నేను చేసుకోను. ఈ ఊరి ఆడపిల్లకు అన్యాయం జరిగిపోతుంది చిట్టి బాబు. ఈ అమ్మాయి చూపించి ఈ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడని నా దగ్గర డబ్బులు కొట్టించాడు, బంగారం కొట్టించాడు, అన్న నాగార్జునని 2 లక్షలు కొట్టించాడు, నాన్న నాగేశ్వరరావుని 2 ఎకరాల పొలం డబ్బులు కొట్టించాడు, బాబు బోని కప్పు 2 లక్షల రూపాయలు కొట్టించాడు. ఆస్తంతా పోయినా పర్వాలేదు, ఇంత అందమైన పిల్ల పెళ్ళం అవుతుందని ఎన్నో కళ్ళలు కన్నాను. ఈ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాదని ఈ గుండెనుగుని కట్టి పెట్టాడు. మా అమ్మమ్మ వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నాను కదా అన్నయ్య, నీకు తెలియదే ఉంది ఇలాంటి అనాకారి చెల్లెలు. ఇంకోసారి తోడబుట్టిన దాన్ని అనాకారి అన్నావో, పీక మీద కాలేసి తొక్కేస్తా. నన్ను క్షమించు. చేసిన ఏదో పనికి నాకాలు కాదురా, నీ భావకాలు పట్టుకో. ఏడ్చాడే తప్ప ఎదురు తిరగకుండా తాళి కట్టాడు నీ చెల్లికి. జీవితాంతం సేవలు చేసుకుంటూ వాడి కాళ్ళ దగ్గర పడుండు, కనీసం మంచి నీళ్ళన పడతాయి. నన్ను క్షమించు బావా. నన్ను కూడా క్షమించండి. నేనే ఆ మాట అంది. బాబు వచ్చాడు, బయటికి బయటికి. ఏంటది ఆరకరాల కొబ్బరి తోట తాలూకు పేపర్లు నాకెందుకు? మీ మీకు ఇచ్చిపోదామని ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. నన్ను క్షమించాలని ఒక మాటనే వరకు క్షమించేంత తప్పు మీరేం చేశారు? తల్లిగా విద్యకు అన్యాయం చేశాను, అందుకే పిల్లలు లేకుండా నా బ్రతుకు గొడ్రాలి బ్రతుకైపోయింది. అమ్మాయి కడుపుతో ఉందని తెలిసింది, ఇంట్లో నా పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మేమింకా బతికే ఉన్నాం కదా. ఈ 4 రోజులు ఆ పిల్లకి సేవలు చేద్దామనిపిస్తోంది. అల్లుడు అల్లుడు అల్లుడు, మా మీద నీకు ఇంకా కోపం పోలేదు కదూ? అల్లుడు అల్లుడు కాదని కలుడు, ఇదిగో నువ్వు గాని కాదన్నావంటే మేమిద్దరం ఆ గుడి సాక్షిగా చెరువులో పడతాం. సరే పదండి. మరి మేము వస్తే విద్య. నేను మాట్లాడతానండి. అమ్మయ్యా, మొత్తానికి ఇంట్లో దూరే దారి దొరికింది. చిట్టు బాబు పెళ్ళాము నా కూతురు, నీకు ఎమోషన్ ఎక్కువైపోయి ఎక్కిళ్ళు వచ్చాయనుకో, అది మన ఇద్దరి పేక నొక్కేసి రోడ్డెక్కిచ్చేస్తది. మీరేనైనా చెప్పండి, వీళ్ళ ఇంటి గడపు తొక్కడానికి వీల్లేదు. తప్పు మాస్టర్, ఎంత చెడ్డ వాళ్ళు మీ అమ్మా నాన్నలు. కాబట్టి వద్దంటున్నానండి. అత్త మావలైతే ఎలాగో భరించేదాన్ని, వీళ్ళు మా వాళ్ళండి, వీళ్ళకి ఇంట్లో ఉండే అర్హత లేదు. మాస్టరు కాస్త ఆలోచించు, నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ భయం కూడా ఉందండి, ఈ పాపిచ్చి కళ్ళు పుట్టబోయే నా బిడ్డ మీద పడితే నేను తట్టుకోలేనండి. వెళ్ళిపోతావమ్మా, ఇంకా జన్మలో నీకు మా మొహం చూపించామమ్మా, వస్తావమ్మా, పదే ఇంకా ఇక్కడ నిలబెట్టి పద, వస్తాం బాబు. ఆగండి, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు మాస్టరు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. రెండు చూడాలి, నేనెప్పుడు ఏమీ కోరలేదు. చిన్నప్పుడే కన్న తల్లిని దూరం చేశాం, ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ జోలికి వచ్చాము. కన్న తండ్రిని కూడా చూడను. పిచ్చి పిల్లకి ఎమోషన్ ఎక్కువైపోయింది, ఎక్కిళ్ళు వస్తాయేమో. హలో, ఏంటి చూస్తున్నావు? ఎడంకాలు పెట్టి ఎంటర్ అయిపో. రూపా రై, రూపా
రూపా రూపా, మూడు సంవత్సరాలుగా మనం పడ్డ కష్టాలన్నీ తీరిపోయినట్టే. మనం పడ్డ తిప్పలకి ఈ టెంపరీ జాబ్స్, ఈ పార్ట్ టైం జాబ్స్ అన్నిటికీ గుడ్ బై. నాకు ఒక మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. నిజంగా? నిజంగా. అయితే మొదటి నెల జీతం తీసుకోగానే అన్నయ్య దగ్గరికి వెళ్తాం కదండి. తప్పకుండా వెళ్దాం. ఒరే, మావి నిన్ను చూస్తే ఎంత పొంగిపోతాడు తెలుసా? అసలు నిన్ను భుజం మీద ఎక్కించుకుని కిందకి దించడు, నీకు గోరు ముద్దలు తినిపిస్తాడు. ఏమిటండి ఇది చిన్నపిల్లాళ్ళ? రూపా, కేవలం నా భార్యను ఒక్క నేరానికి నువ్వెంత దరిద్రం అనిపించావు నాకు తెలుసురా. ఒక్క పూట తిండి లేకపోవడం ఎప్పుడు దరిద్రం కాదండి. ఇన్నాళ్ళు మనం అనుభవించేది దరిద్రమే అయితే కదా ఆనందమేనంటే. ఐశ్వర్యంలో మనుషులు దగ్గరవుతారు, కానీ దరిద్రంలో మనుషులు దగ్గరవుతాయి. నిజమే రూపా, ఇన్నాళ్ళు మీ అన్నయ్యకి మనకు మధ్య ఉన్న అజ్ఞాతవాసం ఈ నెలతో తీరిపోతుంది. మే ఐ కమ్ ఇన్ సార్? ఆ కమ్ ఇన్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ సార్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను సార్. అక్కర్లేదు, మీ క్వాలిఫికేషన్స్ అన్ని మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ లో ఉంటాయి కదా. ఎనీ ఎక్స్పీరియన్స్? ఐ మీన్ ఇంతకు ముందు మీరు ఏదన్నా ఫైనాన్స్ కంపెనీలో పనిచేశారా? లేదు సార్, కోఆపరేటివ్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా వర్క్ చేశాను. మేము అనుభవం ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నావే, ఇట్స్ ఓకే. ఏదైనా అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ముందు మిమ్మల్ని పిలుస్తాం, ఇప్పుడు మీరు వెళ్ళండి. అలాగే సార్. అల్లుడు క్షమించల్లుడు, నీకు దండం పెడతాను. అకౌంటెంట్ పోస్ట్ అయ్యారు, నీకు మేనేజర్ పోస్ట్ అయ్యిస్తారు, నన్ను మాత్రం ఏం చెయ్యదు. సొంత మేనమామని చేరదీస్తే మా అమ్మ నన్ను రోడ్డు మీదకి తీసుకొస్తావా? మా బావ దేవుడా, ఆయన్ని ఊళ్ళో తలెత్తుకోలేకుండా చేస్తావా? వదిలిపెట్టకండి, ఉరి తీసేయండి. చంద్రు, నువ్వేం కంగారు పడకరా, ఎలాగలా బెయిల్ ఏం తెస్తాను. నాకేమైనా పర్లేదురా, కానీ ఈ విషయం రూపకు తెలిస్తే తను తట్టుకోలేదు. నువ్వు ఎలా నచ్చి చెప్తావో నాకు తెలీదు. రూపని బాబుని వాళ్ళు అన్న ఇంటికి పంపించారా? ప్లీజ్. చిక్కు బాబు, ముందు అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళు, వెనకాల మేము సొంతకు వస్తాం. పుష్పవల్లి, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. సర్దుకునే టైం వచ్చేసింది. చిట్టి బాబు ఆరిపోయాడు అనుకున్నాం, కానీ ఆడిన పెట్లు దీపాలు ఇంకా ఎలుగు తిన ఉన్నాయి. వాటిని మనం సర్దుకోవాలి. అది కదయా, మరి ఎమోషన్ వద్దు, ఎగ్గిళ్ళు వస్తాయి. వాడి సంగతి నేను చూసుకుంటా, ముందు నువ్వు రంగంలో దిగు. అమ్మా,
మావయ్య వాళ్ళ ఊరిదేనా అమ్మ? అవునరా. ఏంటి అడుగు చేస్తున్న పని? అన్నం తిన్న ఇంటికి కన్నం వేస్తావా? నీకు మరేషన్ వెతుకు. నువ్వు కానివయ్యా మగడా. మిరపకి బయటికి నీకు దన్నం పెడతానే నా కూతురు నిన్ను చూడాలి నీ సూపర్ చేత నాకు దక్కనే పోవే దరిద్రం కుటుంబం ఇంట్లో అడుగు పెట్టే అధికారం నాకు లేదు అన్నయ్యా. ఒక్కసారి కనిపించన్నయ్యా. నువ్వు చిన్నారి అని పిలిచి ఎన్నేళ్ళయింది అన్నయ్యా, చిన్నారి అని పిలవు. నీ వల్ల తలపెట్టుకుని తనివి తీర కబుర్లు చెప్పుకోవాలనుందన్నయ్యా, పడ్డ కష్టాలన్నీ చెప్పుకోవాలనుందన్నయ్యా. నువ్వంటావే నో ప్రాబ్లం సుజల్ కేస్. ఏమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదమ్మా, మావయ్య లేడు కదా. మరి మావయ్య లేకపోతే మనల్ని ఇంట్లోకి రానివ్వరా? ఎందుకు రానివ్వరు? రానిస్తారు. నేనే కావాలని ఇక్కడ కూర్చున్నాను. ఎందుకు? మావి మీద కోపం. ఎందుకు కోపం? మరి మా చెట్టి బాబుని చూడడానికి రాలేదు కదా, అందుకని. నాకు నాకు ఎప్పుడు కోపం వచ్చిన ఇక్కడే కూర్చున్న దాన్ని. మావయ్య వచ్చి ప్రతి మలాడి నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేవాడు. మావయ్య వస్తే నేను ఇక్కడ చూస్తే కోపం వచ్చిందని తెలిసిపోతుంది కదా. అవునమ్మా, నేను అలిగితే ఇక్కడ కూర్చునేదాన్ని కదా. మరి నాకు ఎప్పుడు ఆకలిసినా ఇక్కడ కూర్చునేదాన్ని. గిన్నెలో అన్నం పెట్టుకొచ్చి కౌరుముద్దలు తినిపించేవాడు. ఇక్కడే ఇక్కడే నన్ను పడుకోబెట్టుకుని చందమామని చూపిస్తూ పాటలు పాడేవాడు. మా అన్న ఎంత బాగా పాడతాడో తెలుసా? ఇదిగో ఇక్కడే ఇక్కడే చదువుకునేదాన్ని. అప్పుడప్పుడు నిద్రపోయేదన్నా చల్లని తీసుకొచ్చి మొహం మీద పోసి చిన్నారి లేమ్మా చదువుకోమ్మా అని చెప్పేవాడు. పండుకొచ్చిందనుకో ఇక్కడ నేను గొబ్బిళ్ళు పెట్టి నా ఫ్రెండ్స్ తో చప్పట్లు కొడుతూ గొబ్బిళ్ళమ్మా గొబ్బిళ్ళమ్మ అంటూ పాడుతుంటే మా అన్న ఏం చేసేవాడు తెలుసా? ఇదిగో ఇలా ముసుకేసుకుని వచ్చి ఆడపిల్లలో గొంతు మార్చి చామంతి పువ్వు అంటే ఇప్పిస్తూ ఎన్నో కథలు. చామంతి పువ్వు అంటే చెల్లెళ్ళు ఇచ్చేవాడు, మమ్మల్ని తెగ నమ్మించేసేవాడు. నాల పోసి కాటుక పెట్టి అమ్మలా చూసి వేలు పట్టి నడకలు నేర్పి నాన్నగా మారి
పెట్టి అమ్మలా చూసి వేలు పట్టి నడకలు నేర్పి నాన్నగా మారి అన్నం తింటావా? ఉండు, పప్పు అన్నం కలిపి వస్తానే. అమ్మ కూడా పెట్టు వెళ్ళు. అమ్మా, మరి మీ అన్నయ్యలాగా గోరుముద్దలు తినిపిస్తా. దా అక్కడ కూర్చో. చిదరే
నేనెవర్ని? మావయ్య. మీ అమ్మ నన్ను మర్చిపోయినా నువ్వు నన్ను మర్చిపోలేదురా. ఏమా, ఈ అన్నయ్య ఎలా మర్చిపోగలిగా? ఒక్కసారి కూడా నేను గుర్తుకు రాలా. కష్టం వస్తే నాకు తెలియకూడదా? నాకు చేత నేను సాయి నేను చేయకూడదా? మరి ఎందుకు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? పెళ్ళయ్య అత్తారింటికి వెళ్ళేటప్పుడు తప్ప నా చిన్నారి కళ్ళలో నీళ్ళు ఎప్పుడైనా చూశారా? అమ్మ చిన్నారి, నాకు మాటి, ఈ అన్నయ్య మీద కోపం వచ్చినా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోనని మాటి. బాబు బాబు చెప్పరా? మీ అమ్మతో చెప్పు, కోపం వస్తే నాతో మాట్లాడదు చెప్పు. అంతేకాని నా కళ్ళకు కనిపించకుండా పోతే ఇంటి చిన్నయ్య గుడ్డ పగిలిపోతుంది చెప్పు. నువ్వు ఇక్కడే కూర్చోబెట్టి మా అమ్మకి ముద్దలు పెట్టేవాడు వెటగా, ఇప్పుడు నేను పెడతాలే. నేనే పెడతా. నా చిన్నారికి చిన్నప్పట్ల నేనే గోరుముద్దలు తినిపిస్తా. నాకు నా చిన్నారి తర్వాత ఎవరైనా అరే మీ అమ్మకు నేనే తినిపిస్తాను. ఏమా తెలుసుదా? అరే చూడు, రే ఇప్పుడు మీ అమ్మ నాకు పెడుతుంది చూడు. పెట్టమా, పెట్టు పెట్టు పెట్టు. నా చిన్నారికి ఈ అన్నయ్య తర్వాత ఎవరైనా పెట్టమా, పెట్టు. నీకు లేదు పెట్టమా. ఏడుపు వచ్చేసింది, వద్దురా, ఏడవద్దు, ఊరికే అన్నా ఉంటూ పట్టు 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 పట్టు. అది ఈ సంగతి నాకి సత్తు అంటే మీ ఇద్దరు నన్ను కాపాడారు. ఈ రోజు నా కళ్ళ ముందే మీ సోదరికి
అంతం లేదు, ప్రేమానురాగాలకు మరణం లేదు, అవి అజరామరం. ఈ సందేశాన్ని వారసులకు అందించి వెళ్లే ఈ అన్నా చెల్లెళ్ళు కారణజన్ములు, ధన్యులు. ఈ అనుభూతే మా మనసు కలవారి చెల్లెల రూపాన్ని.